ప్రధానమైనటువంటి వ్యవహారం ప్రధానమంత్రి కార్యక్రమం ముగిసింది. అయితే అనేక వివాదాలతో ముగిసింది. తెలంగాణలో రాజకీయ వివాదం అయితే ఇక్కడ రకరకాల వివాదాలు. అందులో ఒకటి, ప్రధాని పర్యటన ప్రారంభమయ్యిన తర్వాతన గన్నవరం చేరుకుని బయలుదేరాక అకస్మాత్తుగా హెలికాప్టర్లకు ఎదురెళ్ళినటువంటి నల్ల బెలూన్లు. అదే సందర్భంలో అది ప్రధాని భద్రతకి ముప్పు అన్నటువంటి చర్యల నేపథ్యంలో కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది అరెస్టులు. మరొక వైపున ప్రోటోకాల్ వివాదం. రఘురామకృష్ణరాజు ఎవరైతే ఎంపీని ఆహ్వానించకపోవటం, ఆయన్ని మధ్యలోనే వెనుతిరిగి వెళ్ళిపోవటం, ఆయన వెనకాల ఇంటెలిజెన్స్ వాళ్ళు తిరుగుతున్నారంటూ ఆ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ని కొట్టి పోలీసులకి అప్పగించిన వైనం హైదరాబాద్లో చోటు చేసుకుంది. మరొక వైపున ఇంటెలిజెన్స్ వాళ్ళు వెంటాడుతున్నారంటూ తనకి తానుగా రైలు దిగి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రఘురామకృష్ణరాజు. ఇంకొక వైపున అచ్చెన్నాయుడిని సభకి ఆహ్వానించి, అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ప్రతినిధిని ఆహ్వానించి అచ్చెన్నాయుడు వచ్చాక అతిథులలో పేరు లేదని ఆపేయటం. ఇవన్నీ వివాదాలకి వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి? లోపం ఎక్కడ నడుస్తోంది? ప్రధాని భద్రతకి నిజంగా ముప్పు ఏర్పడిందా, లేకపోతే అది కేవలం ప్రచారమా? ఏం జరుగుతుంది? ఈ అంశాలకు సంబంధించినటువంటి చర్చ చూద్దాం. శాంతిప్రసాద్ గారు ఏమంటారు? నమస్కారం సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు సోదరులకు. వాస్తవానికి ప్రధానమంత్రి కాన్వాయ్లో బ్రీచ్ అనేది ఇది మొదటిసారి కాదు, సెక్యూరిటీ లాక్స్ అనేది మొదటిసారి కాదు. ఈ సంవత్సరం మొదట్లోనే జనవరి నెలలో మనం ప్రధాని పంజాబ్ పర్యటన కూడా మనం చూడటం జరిగింది. ఫిరోజ్పూర్ జిల్లాలో హుస్సేన్వాలా దగ్గర ఫ్లైఓవర్ ఉంది. ఆందోళనకారులు దాదాపుగా ఆయనకి 200-300 మీటర్ల దూరంలోకి వస్తున్న వచ్చిన సంఘటన. ఆ రోజే చాలా ఆందోళన దేశమంతా ఆందోళన చేయడం జరిగింది. ఎందుకంటే సెక్యూరిటీ లాప్సెస్, కోఆర్డినేషన్ ఇంత బలహీనంగా ఉన్నాయా? ప్రధానమంత్రి కాన్వాయ్లోనూ, ప్రధానమంత్రి సేఫ్టీ విషయంలోనూ, ప్రధానమంత్రి రూట్ వెళ్లే విషయంలో ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ప్రధాని ఏ రకంగా వెళుతున్నాడు ఒక ప్రాంతానికి అనేది ఒక బ్లూ బుక్ ద్వారా ఉంటుంది. ఆ ప్రొసీజర్ అంతా కూడా, దానికి ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా ఉంటాయి. అసలు ఆయన ఏ రూట్లో వెళుతున్నాడు అనేది లీక్ అవటం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. ఆ రోజు పంజాబ్లో జరిగింది, ఇప్పుడు కూడా గన్నవరం వచ్చి గన్నవరం నుంచి ఫ్లైట్లో వెళ్తారు, హెలికాప్టర్లు వెళ్తారు అనేది. ప్రధానమంత్రి వస్తున్నాడు, పలానా చోటకు వస్తున్నాడు అనేది ప్రధాని గారు, ఆయన ఏ రకంగా వస్తున్నాడు అనేది కూడా వివరాలు బయట ప్రపంచానికి తెలియటం అనేది ఒక రకంగా ఇబ్బందికరమైన విషయం. ఆయన సేఫ్టీ రిచ్చేదానికి నిన్న జరిగిన సంఘటన, గతంలో పంజాబ్లో జరిగిన సంఘటన ఒక ప్రధాన ఉదాహరణ. నిన్న కూడా జరిగినది ఏంటంటే బెలూన్లు ఎగరవేశారు. ఆ బెలూన్లు ప్రధానమంత్రి ఇతర ప్రముఖులు ఉన్న హెలికాప్టర్ దగ్గరగా అవి రావటం జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు చెప్తున్న వింతవాదన ఏంటంటే ఆ బెలూన్లో హైడ్రోజన్ లేదు కాబట్టి పర్వాలేదు అంటున్నారు. హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ లేదు అనేది కాదు సార్ సమస్య. ఒక పత్రికలో నేను ఇప్పుడే చూశాను వార్తా కథనం, ఈ కాంగ్రెస్లో ఈ బెలూన్లు వదులుతారని తెలిసి పోలీసులు అప్రమత్తమై అంతకు ముందే కొంతమందిని అరెస్ట్ చేశారని కూడా వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి బలూన్లు కూడా స్వాధీనం చేసుకుని పగలగొట్టారని కూడా వచ్చింది. ఏది ఈ సంఘటన జరగటానికి ముందే, మరి అటువంటప్పుడు వాళ్ళ ద్వారా ఎవరెవరి ద్వారా ఎక్కడెక్కడ జరుగుతుంది అనే విషయాలు వీళ్ళు సేకరించకపోవటం అది ఇంటెలిజెన్స్ వైపు ప్రధానంగా. రెండవది, జరిగిన తర్వాత దాన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు చెప్తున్న కారణాలు మరి హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎంత హాస్యాస్పదం అంటే మొన్న ఆటో ఏదో తగలబడిందంటే ఉడత వల్ల తగలబడింది, ఉడతకు పోస్ట్ మార్టం చేసినట్టుగా ఉంది. వీళ్ళ తీరులు కొంత మార్పు రావాలి. రెండోది ఏంటంటే కోఆర్డినేషన్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంటర్. సెంటర్ అంటే ప్రైమ్ మినిస్టర్ అనేటప్పటికీ ఎస్పీజీ వస్తుంది, ఎస్పీజీకి ఒక చట్టం ఉంది, దానికి ఒక బ్లూ బుక్ ఉంది, ప్రొసీజర్స్ ఉన్నాయి. వాళ్ళు పిఎం సెక్యూరిటీ చూసుకుంటారు, వాళ్ళు స్టేట్ డీజీపీతో ప్లస్ ఇంటెలిజెన్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ స్థానిక యొక్క జిల్లాల ఉన్నతాధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ మొత్తం వెళ్ళటం జరుగుతుంది. ప్రతి అంగుళం అంగుళం విషయంలో కూడాను, ప్రతి క్షణం విషయంలో కూడా ఎవరెవరు ఎక్కడ ఉండాలి. కానీ ఎందుకో దురదృష్టం మన రాష్ట్ర ప్రభుత్వం, నేను ఇది చాలా సీరియస్గానే కామెంట్ పాస్ చేశాను,
తన ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని ముఖ్యమైన విషయాల్లో కాకుండా అప్రధానత విషయాలు అగ్రామకృష్ణరాజు ఇంటి దగ్గర ఎందుకంటే పెట్టాల్సిన అవసరం ఇంటెలిజెన్స్, అతను టెర్రరిస్టా లేకపోతే ఈ దేశాన్ని నాశనం చేయబోయే శక్తా లేకపోతే ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం శక్తా, అతను ఎటు పోతే ఏంటి ఇటు వస్తే ఏంటి. కానీ మీ యొక్క వ్యక్తిగత యొక్క ఈగోలు, మీ వ్యక్తిగత కక్షా కార్పణ్యాలు రాష్ట్రం అభివృద్ధి విషయంలో కానీ భద్రతా విషయాల్లో కానీ, అది ప్రధానమంత్రి భద్రతా విషయాల్లో కానీ కాంప్రమైజ్ అయ్యే పద్ధతిలో ఉంటే ఇది క్షమించరాని విషయం. ఈ రెండోది ఏంటంటే ప్రధానమంత్రి వస్తున్నప్పుడు నిరసన తెలపాలని మీరు అనుకున్నట్లయితే, ఇది మీరు నిరసన తెలపాలని మీరు ప్రాథమికంగా భావించినట్లయితే కొన్ని రాజకీయ పక్షాలు దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. నల్ల జెండా చూపించవచ్చు, అయితే రోడ్డు మీద కాన్వాయ్ వెళ్ళట్లేదు కాబట్టి వీళ్ళు నల్ల జెండా చూపించే పద్ధతి ఎందుకంటే నల్ల బిల్లులు ఎగరేసే ఉంటారు. కానీ నల్ల బిల్లులు ఎగురేయడం అనేది ఇదే కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, తన పార్టీ చెందిన వాళ్ళు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఈ రకంగా నల్ల బిల్లులు ఎగురేస్తానంటే సెక్యూరిటీ బ్రీచ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తారు. అసలు ఈ దేశాన్ని ఇన్నాళ్ళు వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఈ మాత్రం కామన్ సెన్స్ సోయ ప్రధాని భద్రత అనే ఆ విషయాల మీద అవగాహన లేదా? ఈ విషయంలో మటుకి కాంగ్రెస్ పార్టీ చేసింది నూటికి నూరు పాళ్ళు చాలా తప్పు. దాన్ని సమర్థిస్తూ ఏ రాజకీయ పక్షి అయినా కానీ పార్టీ అయినా కానీ మాట్లాడిందంటే అది వాళ్ళ యొక్క దాన్ని ఏమంటావు అంటే హస్వర దృష్టి తప్ప, రాజకీయ మరుగుజులు తప్ప, దేశ విషయాల దృక్పథంతో ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా ఈ విషయాల్లో కాంప్రమైజ్ కారు, కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు కూడా. నన్ను అడిగితే దీని మీద మొన్న సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీ వేసింది పంజాబ్లో జరిగిన ఆ ఫిరోజా ఆ ఘటన విషయంలో, కానీ అది రిపోర్ట్ ఎంతవరకు ఏమైందో తెలియదు. రేపటి దాని మీద కూడా బహుశా మళ్ళీ ఒక కమిటీలు ఏర్పడతాయి. ఈ రిపోర్ట్లు కాదు ఇక్కడ కావాల్సింది, బాధ్యులపై చర్యలు ఏంటి, అసలు లాప్సెస్ ఎందుకు వచ్చినాయి, ఎవరి కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల వచ్చింది, ఇది స్టేట్ వైఫల్యమా సెంట్రల్ వైఫల్యమా? అయితే బేసికల్గా ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను, సెంటర్ యొక్క బాధ్యత ఏంటంటే మొత్తం ఓవరాల్ కోఆర్డినేట్ చేసుకుంటుంది, కానీ దాదాపుగా ఏ స్టేట్కి వస్తే ఆ స్టేట్లో ప్రధానమంత్రి సెక్యూరిటీ చూసుకోవాల్సింది, సెక్యూరిటీ సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ చూడాల్సింది, మరి స్టేట్ మాత్రమే స్టేట్దే రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో దశపశలకు పోకుండా లోతైన విచారణ చేయాలి. ఇంటెలిజెన్స్ వైఫల్యం మన రాష్ట్రంలో ఒక్కసారి ప్రతిసారి జరుగుతుంది, కానీ ప్రధాని భద్రతా విషయంలో జరగడం అనేది బట్టి చాలా దారుణమైన విషయం. దీనికి సంబంధించిన ప్రతి వాడు తల తెగాల్సిందే, నిర్మోహమాటంగా తెగాల్సిందే, ఎందుకంటే ఇటువంటి లాప్సెస్ క్షమించకూడదు. మేమైతే జనసేన పార్టీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇటువంటి పునరావృతం జరగకూడదని రాజకీయ పార్టీలు కూడా నిరసన వ్యక్తం చేయాలనుకుంటే దానికి వివిధ పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులు అనుసరించండి. అంతేగాని ఈ రకమైన సేఫ్టీ సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు బ్రీచ్ అయ్యేలాగా మీరు ప్రవర్తిస్తే, మీరు చేస్తున్న కారణం ఏదైనా సహేతుకమైన రాష్ట్ర హితం రీత్యా అది చాలా గొప్పదైనా కూడా అంగీకరించే పద్ధతిలో రాష్ట్ర ప్రజలు ఉండరు, బుద్ధిజీవులు ఉండరు. ఇది మటుకి ఆ ఎవరైతే నిరసన వ్యక్తం చేశారో వాళ్ళు స్పష్టంగా గమనించాలని, ఈ విషయంలో మటుకు చాలా లోతైన విచారణ జరగాలి, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. రైట్, సుందరరామ్ శర్మ గారు. సాయి గారు వినపడుతుంది కదా? సాయి గారు మీకు వినపడుతుంది కదా సార్? వినపడుతుంది చెప్పండి. సాయి గారు మీకు మా బ్రదర్ శాంతి ప్రసాద్ గారికి, కృష్ణాంజనేయులు గారికి, సత్యమూర్తి గారికి నమస్కారం. ఇవాళ నిన్న బ్రహ్మాండంగా 125వ జయంతి ఉత్సవాలు మన అల్లూరి సీతారామరాజు గారిది మన రాష్ట్రంలో చేసుకోవటం, దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టూరిజం సాంస్కృతిక శాఖకి సంబంధించి, కల్చరల్ మినిస్ట్రీస్ సంబంధించి జరగటం చాలా బాగుంది. అంతా ఇదే అయితే మీరు ఇవాళ పెట్టినటువంటిది ఏంటంటే ఈ బెలూన్లు ఎగరేయటం ఇది అనేటువంటి దాని మీద. నిజం చెప్పాలంటే ఎవరైనా సరే వాళ్ళు నిరసన తెలిపేటువంటి ఇది ఉంటుంది, కానీ అది ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అనేటువంటిది లేకపోవటం అనేటువంటిది నిజంగా ఈ నిన్న జరిగినటువంటి విషయంలో చాలా బాధేస్తాం. ఎందుకంటే ఒక దేశ ప్రధాని మనకి రావటం జరిగింది, ఆ వచ్చినటువంటిది ఏదో ఎన్నికల కోసమో లేకపోతే రాజకీయాల కోసమో ఆయన రాలేదు. రెండోది అక్కడికి వచ్చినటువంటిది వాళ్ళు అడుగుతున్నటువంటిది కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది.
ఎందుకని చెప్పంటే ఇప్పుడు అక్కడికి వచ్చారు, ఆయన వచ్చింది ఎందుకు, అల్లూరి సీతారామరాజు విగ్రహ దీనికోసం వచ్చారు. అట్లాగే ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నది ఎందుకు అని చెప్పారంటే అల్లూరి సీతారామరాజు గారు 125వ దీనికోసం వచ్చారు. అయితే కొన్ని పార్టీలు, ముఖ్యంగా వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ దీని మీద నిరసన తెలిపాము అని చెప్పారు. అట్లాగే ఒక ఆయన మన అదేది ప్రత్యేక తరగతి హోదా ఇదని చెప్పారని చెప్పేటువంటి ఆయన వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ మేము నిరసనలు తెలియజేస్తాము అని చెప్పి నిరసనలు తెలియజేసేటువంటి విధానం ఏంటి అనేటువంటిది వాళ్ళకి తెలియక చేశారా, నిజంగా లేకపోయేటట్టయితే కావాలని చేశారా అనేది తెలియలేదు. ఇప్పుడు మీరు ఒక ఫోటో చూపించారు, కొంతమంది ఆ బెలూన్ పట్టుకుని అట్లా పరిగెత్తటము అవన్నీ కూడా చూపించారు. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు నేర్పించినటువంటి, మళ్ళీ అనగానే చంద్రబాబు దగ్గరికి ఎందుకు వెళ్ళామని అనకట్టు, చంద్రబాబు గారి దగ్గర నుంచి మోడీ గారు ఇట్లా వీళ్ళు వచ్చినప్పుడు, ప్రధానులు వచ్చినప్పుడు ఏ రకమైన ప్రోటోకాల్ ఫాలో కావాలి, మనం ఏ రకంగా వెయ్యాలి వెళ్ళాలి అనేటువంటి తెలియకుండా ఒక రాజకీయమైనటువంటి ఇది చేయటం మూలకంగా జరుగుతున్నాయి. అది చూసి ఇప్పుడు వీళ్ళందరూ కూడా నేర్చుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక భారత ప్రధాని ఎన్నికల ప్రచారం కోసం వచ్చినప్పటికీ కూడా ఆయన కోసం నల్ల చొక్కాలు కట్టుకుని, నల్ల బెలూన్లు హోర్డింగ్లు పెట్టి, నల్లవి తెలుపు ఆయనకి నేను ఎందుకు ప్రోటోకాల్ ఇవ్వాలి అని అడిగారు. సాయి గారు మీకు గుర్తుండే ఉంటుంది, అసలు ప్రధానికి నేను ఎందుకు ప్రోటోకాల్ ఇవ్వాలి, ప్రోటోకాల్ ఎక్కడుందని చెప్పిన ఆ రోజుల్లో డిబేట్స్ లో చాలా మంది ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడారు. ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుందని చెప్పంటే, ఇది నిజంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు, రాజకీయాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు కొంత సంయమనము లేదా కొంత నేర్చుకోకపోయేటట్లయితే ముందు ముందు ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో వస్తాయా అని చెప్పని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ రోజున మనం చూసేటట్లయితే ఈ యొక్క నల్ల బెలూన్లు ఎగరవేయటము అనేటువంటిది నిజంగా చాలా నిన్న చూసినప్పుడు భలే భయం వేసింది కూడా. ఎందుకంటే ఆ బెలూన్స్ కనుక జాగ్రత్తగా ముందుగా వెనక ఎక్కడో ఉన్నాయి కాబట్టి సరిపోయింది కాబట్టి, లేకపోతే ఎంత ప్రమాదం జరుగుతుంది, ఆ ప్రమాదం నిజంగా అటువంటిది ఏదన్నా జరిగితే ఎవరు కారణం. అసలు ఆ కాంగ్రెస్ పార్టీలో, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాడిని సార్, అయితే నేను ఏదో 6 సంవత్సరాల పాటు ఒక ఇదిగా ఉన్నాను అధికారంలో లేనప్పుడు, ఆ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది, ఇందిరమ్మ ఎందుకు చనిపోయింది, రాజీవ్ గాంధీ ఎందుకు చనిపోయారు, ఆ రకంగా మన సంజయ్ గాంధీ ఎందుకు చనిపోయారు, ఆయన హెలికాప్టర్ యొక్క కూలిపోయాయి కదా ఆయన చనిపోయింది కూడా, ఏమిటి పరిస్థితి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు నేర్పకపోవటమా, లేకపోయేటట్టయితే ఏదో మేము టీవీల్లో కనిపిస్తాము లేకపోతే ఈ పేపర్లలో పడతాము అనేటువంటిది ఒక ఉత్సాహమా ఏంటో నాకైతే అర్థం కాదు. రెండోది వామపక్షాలు కూడా, నిజం చెప్పాలంటే వామపక్షాలు ఒక జాతీయ పార్టీలు, వాళ్ళు ఎప్పుడు చేయాలో కూడా తెలియకుండా ఇప్పుడు ప్రత్యేక తరగతి హోదా గురించి కానివ్వండి, వీటి గురించి అడిగేటువంటి సమయం ఎప్పుడు, ఎప్పుడు అడగాలి అసలు వీటన్నిటినీ, ఏ రకమైనటువంటి సందర్భంలో అడగాలి, ఇవన్నీ కూడా లేకుండా ఏదో ఒకటి. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నిన్న అక్కడ లేదు కాబట్టి నేను ఇది డైరెక్ట్ గానే అంటున్నాను సార్, ఇదేదో పొలిటికల్ గా, ఎస్ తెలుగుదేశం పార్టీ చేయలేని తనము చాతకాని తనాన్ని మనం కాపాడుకోవాలి చంద్రబాబుని అనేటువంటిదే నేను నాకు అనిపించింది. తప్ప నిజంగా చెప్పాలంటే వామపక్షాలు ఇన్ని రోజుల పాటు ఏం చేస్తారు, వాళ్ళకి కూడా జాతీయ పార్టీ కదా, ఇవాళ పార్లమెంట్ దగ్గర ఎప్పుడన్నా ప్రత్యేకత హోదా గురించి కూడా పార్లమెంట్ మెంబర్లు ఎవరన్నా పార్లమెంట్ లో మాట్లాడారా, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి 55 మంది ఉన్నారు కదా రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ కూడా, వాళ్ళు పార్లమెంట్ లో లేచారా, ఏమీ చేయకుండా నిన్న వచ్చేసరికల్లా ఈ రకమైనటువంటిది నిరసనలు తెలియజేయటం లేకపోతే నిన్న నల్ల చొక్కాలు వేసుకోవటం, ఈ నల్ల బెలూన్లు ఎగరేయటం ఇటువంటిది మాత్రం కూడా రాజకీయ పార్టీలు వాటంతట అవే నేర్చుకోకపోయేటట్లయితే చాలా ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి ఇంటెలిజెన్స్ వైఫల్యం. మనకి ఒకటి ఏమైపోయిందంటే సార్, ప్రతిదీ కూడా ప్రభుత్వాల మీద వేసేయటం, అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఇంతకుముందు ప్రభుత్వాలైనా ఇప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే మనం మాట్లాడేది ఇంటెలిజెన్స్ వైఫల్యం. ఏంటి ఇంటెలిజెన్స్ వైఫల్యం, మీకు బాధ్యత లేదా, అంటే ఒక రాజకీయ పార్టీకి బాధ్యత లేదా, ఒక పౌరుడిగా నాకు ఒక బాధ్యత లేదా, అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాం, ఇంటెలిజెన్స్ చూసుకోవాలి, అరెస్ట్ చేస్తేనేమన్నా ఎందుకు అరెస్ట్ చేశారో మా హక్కులు లేవా, ఫ్రీడమ్ లేదా నాకు మాట్లాడటానికి, ఈ రకమైనటువంటిది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది సాయి గారు, నేను మిగతా స్టేట్స్ కూడా చూస్తున్నాను కానీ ఆంధ్రప్రదేశ్లో బరితెగించిపోయారు సార్, నేను నిజంగా చెప్తున్నాను మీకు. ఇప్పుడు మిగతా స్టేట్స్లో కూడా అపోజిషన్స్ ఉన్నాయి, అక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి, నేను 1-2-4 స్టేట్లు అట్లా తిరుగుతూనే ఉంటాను ఇప్పుడు చూస్తున్నా, కానీ ఇక్కడ జరుగుతున్నది మాత్రం ఒక రకమైన అసూయ, ద్వేషం, పగ అసలు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. ప్రతిదీ కూడా పొలిటికలైజ్ చేయటం, ప్రతిదీ కూడా చీఫ్ మినిస్టర్కి పెట్టడం, ప్రతిదీ కూడా ఈ ప్రభుత్వానికి అట్రిబ్యూట్ చేయటం, ప్రతిదీ కూడా ఏదో జరిగిపోతున్నట్టు, ఈ రాష్ట్రం ఏదో దేశం నుంచి దూరం అయిపోతున్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఇవాళ రోజున ఉన్నది సాయి. ఇప్పుడు మన పంజాబ్లో జరిగిన, లేకపోతే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ జరిగిన ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యాలు అని చెప్పాలని అంటే నిజమే, మనకు కూడా పౌరులుగా మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయనేటువంటిది తెలియకపోవటం వల్ల కొంతమంది నాయకుల్ని మనం ఇది చేసుకోవడం జరిగింది. ఇంకొక విషయం, ప్రధాని కానివ్వండి లేకపోతే ఇట్లా ముఖ్యమంత్రులు కానీ వీళ్ళు వస్తున్నప్పుడు మాట్లాడినటువంటిది ఏంటంటే, ఇప్పుడు నిన్న ప్రోటోకాల్ గురించి మాట్లాడారు సార్, మనం మీరు కూడా పెడుతున్నారు ప్రోటోకాల్లో, లేకపోతే ప్రధాని గారు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా
నిన్న నిజంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పండుగ వాతావరణం అక్కడ ఉంది. ఆ పండుగ వాతావరణం జరుగుతూ ఉన్నప్పుడు కొంతమందికి ప్రోటోకాల్ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తినటువంటిదో ఎలక్కిందో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఇక్కడ పేపర్లలో ఏం రాస్తారంటే భారతీయ జనతా పార్టీ లేకపోతే మనకి ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధం లేనటువంటి విషయం. ఇది ఒక కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిది, ఒక ఇది రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కల్చరల్ అఫైర్స్ తో చేస్తుంది. ఆ పేపర్ రాస్తారు మోడీ గారికి చంద్రబాబు గారిని చూడాలి ఆయన చేద్దామని అనుకున్నా ఆయన రానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడ్డారు. ఒక పేపర్ లో చెప్పింది ఏంటంటే వీళ్ళందరూ ఆయనకి నచ్చినటువంటి వాళ్ళందరూ డయాస్ మీద కనపడకూడదు అని చెప్పని అనుకున్నారు. ఇదే అండి న్యూస్ రాసేదాడు అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం, మోడీ గారిని భయపడుతున్నారా ఇప్పుడు, లేకపోతే మోడీ గారిని ఆ రోజున వాళ్ళే కదా చేసింది. ఇంకొకటి మనం గుర్తు తెచ్చుకోవాలి సార్, అమరావతిలో మన యొక్క రాజధాని దాని ఏమంటారు సార్ ఇనాగ్రేషన్ రోజున ఎవరున్నారు సార్ డయాస్ మీద? ఆ రోజున మరి ప్రతిపక్ష నాయకుడిని ఏం చేశారు లాస్ట్ మినిట్ లో ఊరికి ఎవరి చేతితో ఫోన్లు చేయించారు? అయితే నేను అది ఇప్పుడు తప్పు లేకపోతే ఇప్పుడు అట్లా జరగాలని నేను చెప్పట్లేదు సార్. నేనేమని చెప్తున్నానంటే వీళ్ళ యొక్క పగ వీళ్ళ యొక్క ద్వేషం గురించి మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజు ఇనాగ్రేషన్ ఫంక్షన్ లో డయాస్ మీద ఎంతమంది ఉన్నారు సార్, ఎవరున్నారు సార్? మరి ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ చేసినటువంటి నారాయణ గారు ఉన్నారా సార్, లేకపోతే అక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు ఉన్నారా సార్, లేకపోతే ఎవరున్నారు సార్ ఆ రోజున? ఆ రోజున మాత్రం ఈ రాజకీయ పార్టీలు ఈ మిగతా ప్రతిపక్షాలుగా మాట్లాడుతున్నటువంటి ఇవాళ ప్రతిపక్షాలు వీళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. ఆ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడిని పిలిచారా? పిలవరా. ఎందుకని మరి ఇదంతా కూడాను ఇందాకనే మన మా బ్రదర్ శాంతిప్రసాద్ చెప్పారు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే ఇట్లా జరిగిందండి. ఇట్లాంటివన్నీ ఎన్ని జరిగినాయి సార్? వాళ్ళ యొక్క నాయకుల్ని లేకపోతే ఎవరిని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళనివ్వకుండా మొత్తం వాళ్ళే చేసినటువంటి ఎన్ని జరిగినాయి సార్? ఇవాటి రోజున వచ్చేసరికల్లా అచ్చెన్నాయుడు గారి పేరు లేదట, ఆయన వెళ్ళిపోయాడట. అదొక పెద్ద న్యూస్ మనకి ఇప్పుడు ఇవాటి రోజు. నేనేమో చెప్తున్నానంటే ప్రోటోకాల్ విషయాల్లో ఎప్పుడూ జరుగుతుంటాయి సార్. నిన్న జరిగింది సార్, ఆ మహారాష్ట్రలో అజిత్ పవార్ గారిని మాట్లాడనివ్వలేదు ప్రధాని గారి యొక్క దీంట్లో అని చెప్పారు, వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా కొన్ని చోట్ల జరుగుతుంటాయి. ఇప్పుడు నిన్న తెలంగాణలో కూడా ప్రధాన ముఖ్యమంత్రి గారు ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళలేదు, ఒక మంత్రిని పంపించారు. ఇట్ ఇస్ ఆల్ హ్యాపీ, ఇదిలో జరుగుతూ ఉంటాయి సార్. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒక రకమైనటువంటి వార్తలు వడ్డించడం, ఇంకొక చోటకు వచ్చేసరికి ఇంకొక రకంగా, పక్కపక్క రాష్ట్రాల్లోనే ఈ తెలుగు పేపర్లలోనే ఈ తెలుగు మీడియాల్లోనే ఈ రకమైనటువంటిది రావటం అనేటువంటిది ప్రజలు గ్రహిస్తున్నది ఏంటి అని చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వ్యక్తిగత ద్వేషం ఈ యొక్క చతుష్టయానికి దుష్ట చతుష్టయానికి ఉన్నది. ఇది నిమిష నిమిషానికి ప్రతిదానికి చేస్తున్నారు అనేటువంటిది ఒకటి తెలుస్తాం. నిన్న చిరంజీవి గారు వచ్చారు బ్రహ్మాండం, ఆయన ఇన్వైట్ చేశారు. ఆయన మనకి సాంస్కృతిక కల్చరల్ మినిస్టర్ వచ్చారు, ఆయన చక్కగా మాట్లాడారు, ఆయన పలకరించారు. ఆయన మా జగన్ గారు ఆయన కూడా చక్కగా ఇద్దరు మంచి నవ్వుకుంటా ఇచ్చేశారు, అయిపోయింది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పారు నేను రావట్లేదు అని చెప్పని చెప్పారు, అయిపోయింది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన లెటర్ ఏంటి సార్? నిన్న వాళ్ళ పేపర్లో రాస్తారు చంద్రబాబు గారిని రమ్మనమంటే కూడా లాస్ట్ మినిట్లో అని చెప్పారు. చంద్రబాబు గారికి వాళ్ళు పంపించిందే మీ యొక్క ప్రతినిధిని పంపించండి అని చెప్పండి సార్. దానికి మాకేం సంబంధం సార్? రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం సార్? జగన్ గారు ఎవరిని వద్దనుకుంటే వాళ్ళని డయాస్ కూడా వద్దు అనుకున్నాడట. ఇప్పుడు బీజేపీ పార్టీ విన్నదిట, బీజేపీని ఇది చేశాడట. అంటే ఇంకా నాకు అర్థం కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన అట్లా చేస్తున్నాడు అని చెప్పని కనుక మీరు అనుకునేటట్లయితే డెఫినెట్ గా ఆయన ప్రత్యేక తరగతి హోదా కూడా తీసుకుని వస్తారు. ఇప్పుడు నిన్న మీరు అందరూ అడుగుతున్నారు ఈ యొక్క టైంలో అడగాల్సింది కదా, రాష్ట్రపతి గారి యొక్క ఎలక్షన్స్ లో మేము సపోర్ట్ చేస్తున్నాం కదా, ఈ సమయంలో మన యొక్క సమస్యల గురించి మాట్లాడితే బాగుంటుంది అడిగారా అని అడిగారు. ఎస్, నిన్న మీ అందరూ చూస్తుండగానే ఆయన ఏదైతే వినత పత్రం ఢిల్లీలో వెళ్ళి ప్రసారం చేస్తున్నారో నరేంద్ర మోడీ గారికి మళ్ళా ఒకసారి డైవర్ట్ కాకుండా ఒక పాయింట్ చెప్పండి, డైవర్ట్ కాకుండా ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ప్రాక్టికల్గా వాళ్ళ బెలూన్ల విషయంలో మీరు మాట్లాడేదానికి ఒక అర్థం ఉంది, అది కూడా ఆ గాల్లో విసరడం. మిగతాది నిరసన ప్రధానమంత్రి ఫ్లైట్లో వెళ్తుంటే వీళ్ళు కింద నిరసన చేసినందువల్ల నష్టమేం లేదు, అది కవరేజ్ వచ్చినందువల్ల కూడా నష్టం లేదు. కానీ బెలూన్లు వదలడం అన్నటువంటిది కొంత ప్రమాదకరమైంది. ఆ విషయాన్ని మీరు రైట్ చేసిన, శాంతిప్రసాద్ గారు రైట్ చేసిన, కరెక్ట్. కానీ ప్రోటోకాల్ విషయంలో కేంద్రం మీదకి తోసేస్తున్నారు. అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ రెండు వెర్షన్స్, ఒకటి సాక్షిలోనే రాశారు అచ్చెన్నాయుడు పేరు హెలీప్యాడ్ దగ్గర లేదు, కానీ ఆయనేమో హెలీప్యాడ్ దగ్గరకు వచ్చారు, అసలు వెళ్ళాలనుకో ఆయన పేరున్నదేమో గెస్ట్ లిస్ట్లో స్టేజీ దగ్గర అని, కానీ రెండు చోట్ల లేదని అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు. ఇంకోటి పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు అక్కడ సిట్టింగ్ ఎంపి, ఆయన లేకుండా అసలు ప్రోటోకాల్ ఉండదు రూల్ ప్రకారం, ఆ పేరు తీసేశారు. సాధారణంగా ప్రోటోకాల్ సిస్టంలో ఎట్లా ఉంటుందంటే కేంద్ర స్థాయిలో ప్రధానమంత్రి ప్రోటోకాల్ విభాగం వాళ్ళు, రాష్ట్ర స్థాయి ప్రోటోకాల్ విభాగం వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడ మీ ఇగోస్ కోసం అవి మార్చారా సాయి గారు? ఇప్పుడు మీరు క్లియర్గా ఒక మాట అన్నారు, రఘురామకృష్ణన్ రాజు గారు ఒక పార్లమెంట్ మెంబరు, ఆయన పేరు అక్కడ ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు ఆయన పేరు పెట్టాల్సినటువంటిది ఎవరు? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రెండు ఉంటాయండి, కేంద్ర ప్రభుత్వ ఫంక్షన్ మనతోటి కలిపి చేసుకుంటున్నారు తప్ప మనం చేస్తున్నటువంటి ఫంక్షన్కి నరేంద్ర మోడీ గారు రాలేదు వాళ్ళ రోజు.
నరేంద్ర మోడీ గారు వాళ్ళందరూ కూడా వాళ్ళ దీనికి 75 సంవత్సరాల దీనికోసం అని చెప్పారండి చేస్తున్నటువంటి ఒక భాగంలో వంద మన సంవత్సర కాలం పాటు అల్లూరి సీతారామరాజు గారి యొక్క దీన్ని చేయటం కోసం అని చెప్పారండి ఒక ప్రోగ్రామ్ అన్ని చోట్ల దేశం మొత్తం చేస్తుంది అది ఆ దేశం చేస్తున్నటువంటి దాంట్లో అల్లూరి సీతారామరాజు గారిని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మనతోటి కలిపి చేస్తా ఉంది దాంతో పాటు వచ్చిందే తప్ప మనం కొత్తగా ఇవాళ మనం ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి యొక్క దీన్ని మనం ఒక్కడమే కాదు కేంద్ర ప్రభుత్వం యొక్క ఇదితోటి కలిపి చేస్తున్నాం అని 75 సంవత్సరాలు కాబట్టి నెంబర్ వన్ నెంబర్ టూ రఘురామ కృష్ణరాజు గారు ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారే చెప్తున్నారు నేను హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళానన్నారు కోర్టులకు వెళ్ళారు హెలికాప్టర్ మీద కాదన్నారు నడిచొస్తానన్నారు ఇవన్నీ ఆయన అన్ని చేసుకున్నాడు రైలు ఎక్కాడు అన్నీ వచ్చాడు వచ్చిన తర్వాతన ఇంకెప్పుడు ప్రోటోకాల్లో నా పేరు లేదు అని చెప్పారని ఆయన ఎందుకు దిగెళ్ళిపోయాడు ఇప్పుడు వచ్చి చూసుకోవాలి కదా అంటే ముందుగానే ఆయనకి రైల్లో నుంచి బయలుదేరంగానే లింగపల్లి నుంచి బయలుదేరంగానే ఆయనకి ఆయన మాట్లాడుతున్నటువంటివన్నీ చూడండి నాకు ఇట్లా తెలిసి సమాచారం అందింది అట్లా ఎట్లా మాట్లాడతాం మనం నాకు సమాచారం అందింది నన్ను ఇచ్చేయబోతున్నారు అవన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్ జస్ట్ ఒక రకంగా చెప్పాలని చెప్పారంటే ఆయనకి ఆయనే రాకూడదు అనేటువంటి దానికి చూపిస్తున్నట్టుగా ఉంది కానీ నిజంగా మీరు వచ్చారనుకోండి ప్రధానమంత్రి గారి యొక్క ప్రోగ్రామ్కి మీరు వచ్చారు మిమ్మల్ని అక్కడ లిస్టులో ఎక్కడా లేదు బట్ మీరు కూడా ఒక సామాన్యుడు ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలాగా మీరు అక్కడికి వచ్చి కూర్చుంటే మీకు తెలిసిపోయేది కదా నిజంగా మిమ్మల్ని ఏమైనా చేస్తున్నారా లేదా అని చెప్పారని ఇదంతా కూడా ఏంటంటే సార్ నేను ఇందాక మీకు చెప్పాను ఒక్క వ్యక్తి మీద ఉన్నటువంటి పగ ద్వేషము అసూయ తప్ప నాకు వేరే కనిపించక ముఖ్యంగా మీరు రఘురామ కృష్ణరాజు గారిని నేను మళ్ళీ చెప్తాను ఆయన కోర్టులు చుట్టూనే తిరిగాడు హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాడు సెక్యూరిటీ తీసుకున్నాడు ఇన్ని తీసుకున్న తర్వాత రైలు ఎక్కాడు రైలు ఎక్కిన తర్వాత మధ్యలో దిగిపోయేసేసి అక్కడ నా వాళ్ళందరినీ కొడుతున్నారట తింటున్నారట లేకపోతే అక్కడ వాళ్ళందరినీ హింసిస్తున్నారట ఇవన్నీ మాట్లాడుతున్నాడు సార్ ఇదంతా ఒక పొలిటికలైజ్ లేకపోయినట్టయితే నువ్వు వెళ్ళు ఏం జరుగుతుంది అని చెప్పనంటే నువ్వు వెళ్ళు వెళ్ళిన తర్వాత మీరందరూ లేరా మీ మీడియా లేదా మీ ఆయనకు ఉంది కదా ఆయన చెప్పాడు కదా నేను వెళ్తున్నాను నోటికి వీటికి పెట్టుకుంటాను నాకు మీడియా వెనకాల వస్తుంది కొంతమంది అడ్వకేట్లను పెట్టుకున్నాను వీళ్ళందరితోటి నేను వెళ్తున్నాను అని చెప్పాడు ఒక స్పెషల్ భోగి వేసుకున్నాడు ఒక 20 మందిని పెట్టుకున్నాడు ఇంకెందుకు సార్ భయం అసలు ఇదేంటి సార్ భయం ఏంటి సార్ నాకు అర్థం కాలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడు సార్ ఆయన ఉంటాడో లేదో ఏమవుతాడో కూడా తెలియదు సార్ ఆ రోజున అటువంటి పరిస్థితుల్లో నేను చెప్తున్నా మీకు అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజల కోసం పోయాడా లేదా ఆ పాదయాత్ర చేశాడా లేదా లేకపోతే 2011 నుంచి 2014 వరకు తిరిగి అట్లాగే ఉన్నాడా లేదా ఇదేమిటి సార్ నాకు అర్థం కాదు ఇప్పుడు నరేంద్ర మోడీ ఆయన మీద కూడా కేసు ఉంది కదా మననే కదా కొట్టేసింది ఆయన మీద నరేంద్ర మోడీ గారి మీద మరి ఇదేమి ఇదేంటి సార్ ఇక్కడ ఆయన తీసుకుని వచ్చి టీవీలో కూర్చోబెట్టేసేసి ఏమైపోతుంది నన్ను ఇట్లా చేస్తామన్నారని చెప్పని చూపించటం లేకపోతే ఆయన ప్రోటోకాల్ వెళ్ళాల్సింది సార్ ఆయన ఆయన పేరు లేదు కేంద్ర ప్రభుత్వం తీసేసిందా రాష్ట్ర ప్రభుత్వం రెండు పాయింట్లు మీరు తెలివిగా మిస్ చేస్తున్నారు. ఒకటేంటంటే రఘురామ కృష్ణరాజు పేరుని మామూలుగా రూల్ ప్రకారం అయితే కనుక పెట్టాలి. మీరు అంటున్నారు కేంద్రం అంటున్నారు రాష్ట్ర ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుంటే ఇట్లాంటి దాంట్లో ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఆయన వస్తే ప్రాబ్లం అవుతుందని కానీ సీఎం గారికి ఇష్టం లేదని కానీ చెబితే వాళ్ళు తీసేస్తారు. అట్లాంటిది ఏదన్నా జరిగిందా నెంబర్ వన్. ఇంకొక పాయింట్ ఏమంటున్నారంటే మీరు వ్యక్తిగత ఒక మనిషిని టార్గెట్ చేసి అంటున్నారు. నిజమే, మీరు కూడా అంతే కదా, మీ వ్యవస్థలన్నీ కలిసి ఒక్క మనిషి అయినటువంటి రఘురామ కృష్ణరాజునే టార్గెట్ చేస్తున్నాయిగా, మరి అది తప్పు అవుతుందిగా సార్. మొదట ప్రశ్న మీరు ఏమంటున్నారంటే మేమేదో ఆయన్ని ఇది చేస్తున్నాము లేకపోతే మేము చెబితే ఆయన పేరు అని సార్. మరి సెంట్రల్ ఇంటెలిజెన్స్ సార్, ఎస్పీజీ ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళు అసలు ఇక్కడ జరుగుతుంది ఏంటో తెలుసుకుంటారు, ఎవరెవరు డయాస్పోరా కూర్చోబోతున్నారో అడుగుతారు, వాళ్ళ యొక్క ఇదంతా తీసుకుంటారు సార్. అంతేకాని ఇక్కడ మేము తీసే ఈ నుంచు లేకపోతే ఈయన పిలిపించేసే అని చెప్పండి అవన్నీ మేము జరిగేటువంటిది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు వస్తున్నారు, ఇక్కడ మోడీ గారు వస్తున్నప్పుడు డయాస్ మీద ఎవరెవరు ఉంటారు ఏం చేస్తారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా సెంట్రల్ వాళ్ళే ఎక్కువ ఇది తీసుకుంటారు, అందులో అనుమానం ఏం లేదు. ఇందాక నిన్న ఇందాక మన ఇదేదో చెప్పినట్టుగా ఇవాళ రోజులు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసేసి పర్వాలేదు వీళ్ళందరినీ ఎక్కించండి, ఇదిగో ఇతను ఉన్నాడు ఇతను ఎక్కించండి అని చెప్పారంటే వాళ్ళు ఊరుకోరు సార్. దయచేసి అది మనం ఇవాళ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా రఘురామ కృష్ణరాజు గారి మీద వాళ్ళు ఆయన చెప్తున్నాడు కదా హోమ్ మినిస్టర్ వాళ్ళు నాకు ఇచ్చారన్నాడు, న్యాయస్థానానికి వెళ్తే వాళ్ళు కూడా ఇచ్చారు, ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా ఆయన నా పేరు లేదు లేకపోతే నన్ను తీసేశారని చెప్పారు అనుకుంటున్నాను, ఎవరన్నా చెప్పారా, ఇప్పుడు ఎవరో చెప్పారు పోలీస్ అధికారి చెప్పారు, ఇట్లాంటివి కాదు సార్. సాయి గారు మళ్ళా చెప్తున్నా ఎస్పీజీ వాళ్ళు డెఫినెట్ గా ప్రధానమంత్రి డయాస్ మీద ఎవరెవరు కూర్చుంటారు ఎవరెవరు ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఉంటాయి ఆ చుట్టుపక్కల మొత్తం కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, అది మనందరికీ తెలియదే కాదు. ఇటువంటి పరిస్థితులలో మనం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద వేసేయటం మాకు ఇష్టం లేదు అంటే రఘురామ కృష్ణరాజు గారు అనేటువంటి కరెక్ట్. రెండోది ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అని చెప్పనంటున్నారు. అసలు నాకు ఒకటి చెప్పండి, రఘురామ కృష్ణరాజు గారిని టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వాన్ని రఘురామ కృష్ణరాజు గారు చేస్తున్నారు. ఇవాటి రోజున రాజద్రోహం కేసు 125 పెట్టింది ఎందుకు, ఇదే కదా ఆయన చేస్తుంది, కూర్చుని పార్టీలోంచి వెళ్ళిపోవడం, పార్టీలోనే కూర్చుంటాడు, ఆ యొక్క ఛానల్స్ లో కూర్చుంటాడు, ఆ దుష్ట చతుష్టయంతో మాట్లాడుకుంటాడు,
ఆయన యొక్క వాట్సాప్ కాల్స్ కొన్ని కూడా బయటకు వచ్చినాయి. వీటన్నిటితోటి కూడా కూర్చుని ఈ రోజుకు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడుకుంటా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని పర్సనల్ గా ఇది చేసుకుంటా ఆయన పోతుంటే ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాడా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఈయన టార్గెట్ చేస్తుందా? ఇంకొకటి అడుగుతున్నాను సార్, నిన్న ఆయన విషయంలో మాత్రం న్యాయస్థానాలు, కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ ఎవ్వరు ఆయన గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు చక్కగా ట్రైన్లో ఎక్కాడు, మంచి ఫస్ట్ క్లాస్ భోగి వేసుకున్నాడు, ఏసీ భోగి వేసుకున్నాడు. రావాల్సింది వచ్చిన తర్వాత ఎస్ నాకు దొరకలేదు అని చెప్పాల్సింది, లేకపోతే ఆయన వచ్చి ప్రజల్లో కూర్చోవాల్సింది. నిజంగా పార్లమెంట్ మెంబర్ అయితే అవన్నీ చేస్తాడు సార్. ఆయన ఆ పక్కన జరిగినటువంటి దుష్ట చతుష్టయానికి తోడ్పడతా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేస్తున్నాడు, కానీ ఆయన టార్గెట్ చేయాల్సినటువంటి రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా లేదు అనేటువంటిది నేను చెప్తున్నాను సార్. రైట్. పూడి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. తిరుపతిరావు గారు, ఈ తాజా ప్రధాని పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలు, నల్ల బెలూన్ల వ్యవహారం, అలాగే రఘురామకృష్ణరాజు వ్యవహారం, ప్రోటోకాల్ వివాదం, దీని మీద భారతీయ జనతా పార్టీ ఏమంటుంది? అందరికీ నమస్కారం సాయి గారు. ఏదైతే ప్రీతమ ప్రధానమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకి ప్రత్యేకించి అది అఫీషియల్ ప్రోగ్రామ్, అటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వము సంయుక్తంగా నిర్వహించినటువంటి ఏదైతే ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా మన తెలుగువారి కీర్తి ప్రతీక అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి సందర్భంగా భీమవరంలో వారి తాలూకా విగ్రహావిష్కరణ ఆ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి వారు రావడం జరిగింది. నేను ఎందుకు ఈ విషయాన్ని ముందుగా తెలియజేస్తున్నాననేసంటే ఇది ప్రత్యేకించి రాజకీయపరమైనటువంటి కోణంలో చూడాల్సినటువంటి కార్యక్రమం కాదు అని చెప్పడం నా ఉద్దేశం. అదే సందర్భంలో ఏదైతే రఘురామకృష్ణరాజు గారి వ్యవహారము, ఆయన స్థానిక పార్లమెంట్ సభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులకి సంబంధించి ఆ ప్రోటోకాల్ అవ్వచ్చు, లేకపోతే ఉన్నటువంటి ప్రాధాన్యత అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఆలోచన మేరకు, రాష్ట్ర ప్రభుత్వం తాలూకా విధి విధానాల మేరకు వెళ్తున్నారు. అయితే ఆయన ఇక్కడ మా పార్టీ పార్లమెంట్ సభ్యులు కాదు, వైసీపీ నుండి గెలిచినటువంటి సభ్యులే, నేటికి కూడా వైసీపీ సభ్యులుగానే పార్లమెంట్ లో కొనసాగుతున్నారు. ఆయన్ని అనర్హత వేటు వేయడం విషయంలో కూడా వైసీపీ పార్టీ తాలూకా వైఫల్యమా, లేకపోతే చేతకాంతనమా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది మరొకసారి అది వాళ్ళకి సంబంధించిందే కానీ మాకైతే సంబంధించింది కాదు. వారు వచ్చుంటే బాగుంటే అది స్థానిక పార్లమెంట్ సభ్యునిగా, అది వేరే విషయం. రాలేకపోయారు, కారణాలు ఏంటనే దాని మీద అయితే మాకు పెద్దగా ఆలోచన లేదు. రెండో విషయం అండి, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి కార్యక్రమానికి వస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో అసలు ఉనికే కోల్పోయినటువంటి ఒక పార్టీ జాతీయ స్థాయిలో 65 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి ఎంతో మంది ప్రధానమంత్రులు ఇచ్చామని చెప్పుకుంటున్నటువంటి పార్టీ ఒక ప్రధానమంత్రి పర్యటనలో నల్ల బెలూన్లు ఏదైతే ఎగరేయటం, అది కూడా ప్రమాదకర స్థాయిలో, ఏదైతే అంత పటిష్టమైనటువంటి సెక్యూరిటీ అవసరమైనటువంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఆ వీడియోలు చూసేటప్పుడు మనం ఒకసారి గమనించవచ్చు. హెలికాప్టర్లతో పాటు సమానంగా వాళ్ళు ఎగరేశారు. సరే, నిరసనలు తెలియచేయటం దానికి ఎన్నో మార్గాలు ఉండటం, ఆ మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకోవటం రాజకీయ పార్టీగా వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది, మేము కాదనట్లేదు. నిరసనలు తెలియచేయడానికి ఎన్నైనా మార్గాలు ఉంటాయి. సరే, పార్టీ రాష్ట్రంలో వాళ్ళకి ఎంత ఆదరణ ఉంది, ఆదరణ పోయిందా ఉన్నదా అనేది కూడా అక్కడ సెకండరీ ఇష్యూ. రాజకీయ పార్టీగా మేము కూడా నిరసన కార్యక్రమాలు చేస్తాము, కానీ ఒక ప్రధానమంత్రి భద్రతకు సంబంధించినటువంటి అంశంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయము, వారు చేసినటువంటి కార్యకలాపాలు అవి ఎంతవరకు ప్రజామోదం పొందుతాయి, అది దాని విషయంలో వాళ్ళ చర్యలు తీసుకునేది, చర్యలు తీసుకోకపోవడం అనేది సెకండరీ పాయింట్. చట్టం తన పని తాను తీసుకెళ్తుంది, ఏదన్నా ఉన్నట్టయితే మా ప్రభుత్వం కూడా దాన్ని ఏమి పెద్దగా సీరియస్ గా తీసుకొని, మేము కూడా ఏదో పెద్ద సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మాకేం అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి మనం తెలుగులో చాలా సామెతలు ఉన్నాయన్నమాట. ఇటువంటి ఎలా ఉంటాయంటే దుందుడుకు చర్యలు లేదనేసంటే చిన్నపిల్ల చేష్టలుగానే ఉంటాయి తప్పిస్తే, వీటి వలన వాళ్ళకేదో మైలేజ్ వస్తుందని చెప్పి కానీ, లేకపోయినట్టయితే ఇక్కడ
భారతీయ జనతా పార్టీ ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తాలూకా కీర్తి ప్రతిష్టలకు వచ్చినటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు, కానీ దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఇవాళ తీవ్రంగా పరిగణిస్తున్నారు సాయి గారు. ఎందుకనిస్తే మేము మనం భారతీయ జనతా పార్టీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించినటువంటి భీమవరం నిన్న సభ సక్సెస్ అయితేనేమి, దాదాపు సభా ప్రాంగణం ఉదయం 8:30 గంటలకే పూర్తిగా నిండిపోయి మేము కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. చిన్న చిన్న వర్షం ఇబ్బందులు బురద ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా మధ్యాహ్నం 2:30 వరకు కూడా రివర్స్ లో స్టార్ట్ అయినప్పటికి కూడా ప్రజానీకం సభా ప్రాంగణానికి తండోపతండాలుగా వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి చూడండి. అంటే ఇంత ఇంత చక్కగా ఒక కార్యక్రమం ఒక మహానుభావుని స్మృతిస్తూ ఆయన కోసం చేసినటువంటి ఒక కార్యక్రమం ఇంత సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఒక ఫెయిల్యూర్ పార్టీగా ముద్రపడినటువంటి ఈ రాష్ట్రంలో ఉనికి కోల్పోయినటువంటి స్వయంకృత అపరాధాల వలన కూడా ఉనికి కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇటువంటి చర్య తీసుకుందో దాన్ని తీవ్రంగా మేము ఘర్షించడం కాదు ప్రజానీకానికి ప్రజానీకం ఘర్షిస్తుంది. మేము ఘర్షించడం ఎలా ఘర్షిస్తాం ప్రతిపక్ష పార్టీ చేసేటప్పుడు. విషయం చెప్పండి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ పూర్తిగా ప్రమాణాలని విధానాలని ప్రభుత్వం వదిలేసిందా? ప్రోటోకాల్ ప్రకారం అయితే ఓ పక్కన అచ్చెన్నాయుడు గారిని పిలిచినట్టు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలిచినట్టు, వాళ్ళ పార్టీ నుండి రిప్రజెంటేషన్ వచ్చిన వాళ్ళది. ఆ తర్వాత అక్కడ పేరు లేకుండా ఉంది, అట్లాగే నరసాపురం ఎంపీ పేరు లేకుండా పోయింది. ఇక్కడ మీరు అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అంటుంది ఇది ఎస్పీజీదండి, కేంద్ర ప్రభుత్వమే ఆ ప్రోటోకాల్ అంతా చూసింది అంటున్నారు. అంటే కిషన్ రెడ్డి గారే స్వయంగా ఫోన్ చేసింది చిరంజీవి గారికి. మరి ఓవరాల్గా కిషన్ రెడ్డి గారు మీ పార్టీ జాతీయ స్థాయి ప్రభుత్వమే చేసినప్పుడు ఇలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘనలు ముఖ్యమంత్రిని సంతృప్తి పరచడానికి లేదా ఆయన ఆహాన్ని సంతృప్తి పరచడానికి జరిపినటువంటి నాటకం కాదంటారా? ఖచ్చితంగా కాదు సాయి గారు. ఎందుకనిసంటే మీరు చెప్పినటువంటి అంశం ఎస్పీజీ పరిధిలో ప్రధాన రక్షణ తాలూకా వ్యవహారం అంతా ఉంటుంది, కానీ సహకరించాల్సింది రాష్ట్ర ఏ రాష్ట్రంలో ఎందుకు డిసైడ్ చేస్తారండి రాష్ట్రంలో? అంటే నేను ఉదాహరణ చెప్తాను సాయి గారు, ప్రోటోకాల్ అనేటువంటిది ఎవరైతే ప్రోగ్రామ్ ఇన్వైట్ చేస్తారో వాళ్ళు డిసైడ్ చేస్తారు, దానికి వాళ్ళకి భద్రత కల్పించే బాధ్యత ఎస్పీజీ చూసుకుంటుంది. దాన్ని దీన్ని కలగాపలగం చేసేస్తున్నాం మనం. ఎస్పీజీ అందరికీ భద్రత కల్పించే బాధ్యత చూడదు కదా సాయి గారు, ఎస్పీజీ ఆ ఎస్పీజీ భద్రతలో ఉన్న వాళ్ళకే చూస్తారు. అవునండి, స్టేజీ మీదకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ప్రాబ్లం లేకుండా చూసుకోవడం ఎస్పీజీ పని, అంతేగాని వాళ్ళు ప్రోటోకాల్ తయారు చేయరు కదా. గెస్ట్ ఎవరు వస్తారో ఎస్పీజీ డిసైడ్ చేసుద్దా? గెస్ట్ ఎవరు రావాలో సాంస్కృతిక శాఖ డిసైడ్ చేయాలా, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని. ఆ లిస్ట్ లో ఈ పేర్లు లేవు అంటే ఇది మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కావాలని జగన్ ని సంతృప్తి పరచడం కోసం పద్ధతులు సంప్రదాయాలు వదిలేసినట్టు కాదా సాయి గారు? నేను ఇక్కడ చెప్పేది ఎస్పీజీ ఓకే, ఎస్పీజీ వరకు లేకపోయినట్టయితే కిషన్ రెడ్డి గారు ఫోన్ చేశారు కదా, అచ్చెన్నాయుడు గారు కూడా ఫోన్ చేశారు కదా, అచ్చెన్నాయుడు గారు క్షమాపణ కూడా చెప్పారు. మీరు గమనించండి, సభా కార్యక్రమం అయిపోయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అచ్చెన్నాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొలేకపోయారని చెప్పి బేషరతుగా ఆయన మాట్లాడటం జరిగింది. కాబట్టి అంటే అదే విధంగా అక్కడికి రాలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనేసి అంటే నేనే చెప్పాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ సభా ప్రాంగణం తాలూకా పరిస్థితుల నేపథ్యంలో కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, మేము కాదనట్లా. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేసింది దా రాష్ట్ర ప్రభుత్వం మెప్పు కోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కేంద్ర భారతీయ జనతా పార్టీ ఏదో చేసింది అనేది మాత్రం అసంబద్ధం, కాకతాళీయంగా జరిగింది. మేమైతే ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడ జరగలేదు, అతి పార్టీకి పిలిపించాం. ఇప్పుడు ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు రాలేదనేసి అంటే మా మిత్రపక్షం బాగా కవర్ చేస్తున్నారు, చూద్దాం. కవర్ చేసుకునేది ఏం లేదు సాయి గారు, అక్కడ వాస్తవాలు మీకు వివరించాలి. శాంతి ప్రసాద్ గారు ప్రోటోకాల్ గురించి ఏమంటారు? ప్రోటోకాల్ విషయం వస్తే నాకు చాలా సీరియస్ అబ్జెక్షన్స్, చాలా సీరియస్ అభ్యంతరాలు చాలా ఉన్నాయి. నా ముందు మాట్లాడిన ఇతర వ్యక్తులు కూడా కొన్ని విషయాలు ఆస్వాదిస్తూ మాట్లాడదాం అనుకుంటుంది. ప్రోటోకాల్ అనేది చాలా చాలా సీరియస్ బ్రీచ్, అది గన వైలేట్ చేస్తే అధికారులు పీకలు కొడతాయి ఉద్యోగపరం. అటువంటి సీరియస్ అంశాన్ని చాలా లైట్గా పక్కకు తోసేయటం, మా సోదరుడు సుందరరామశరం సెంటర్ది అంటాం, మా పూడి తిరుపతి, నేను జనరల్గా ఆయన మాట్లాడే విషయాలను ఎప్పుడు విభేదిస్తాను కానీ ఇవాళ మట్టి ఖచ్చితంగా విభేదిస్తాను. అది
స్టేట్ పరంగా వాళ్ళు ఒక లిస్టు తయారు చేసిస్తే సెంటర్ దాన్ని అప్రూవ్ చేస్తారు. ఎస్పీజీ కూడా అప్రూవల్ ఇవ్వాలి, డయాస్ మీద ఎవరెవరు ఉండాలా, ఏ వ్యక్తులు ఉండాలా, ఎవరెవరు ఎంత దూరంలో ఏ స్థానంలో ఉండాలని. ప్రైమ్ మినిస్టర్ ఉన్న యొక్క డయాస్ మీద జనాలను విపరీతంగా తీసుకోవడం అనేది జరగదు. లిమిటెడ్ వ్యక్తులు ఉంటారు, ఒక్క వ్యక్తి కూడా అన్వాంటెడ్ వ్యక్తి దాని మీద ఎక్కడానికి వీల్లేదు. ఒకవేళ అప్పటికప్పుడు ఏదైనా ఎక్కాలి అనుకుంటే అక్కడ సెక్యూరిటీ పర్మిషన్ తీసుకుంటే తప్ప డయాస్ మీద ఎక్కే అవకాశాలే లేవు. మనం దీన్ని స్పష్టంగా గమనించిన తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వాన కమిటీలో సభ్యుడు, ఆయన ఈ యొక్క విగ్రహావిష్కరణ సందర్భంగా అందరు యొక్క అందరిని ఏది రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖుల్ని పిలుచుకుంటూ వస్తున్నాడు. స్వయంగా కేంద్ర ప్రభుత్వం తరపున ఆ విగ్రహ ప్రతిష్ట కమిటీ ఆహ్వాన కమిటీ అనేది వేరుగా ఉంటుంది, కానీ ఈయన కేంద్ర ప్రభుత్వం తరపున అనేది మనం మర్చిపోతే మనం ఈ డిస్కషన్ గాడి తప్పించాలి. ఆయన స్వయంగా లేఖలు రాస్తున్నాడు, ఆయన స్వయంగా ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. అదే పద్ధతిలో అటు చిరంజీవి గారికి వెళ్ళినా, ఇటు జనసేనానికి వచ్చినా, ఇటు చంద్రబాబు నాయుడు పార్టీకి వచ్చినా, లేదు ఇతరత్ర వ్యక్తులకు వచ్చినా, అది ఒక అధికారపూర్వకమైన చర్య. ఆ అధికారపూర్వకమైన చర్యని ఎవరైనా సరే వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థాలతో దెబ్బతీస్తే ఖచ్చితంగా అది చర్చించాల్సిన అంశమే. మా సోదరుడు అన్నాడు, ఒక వ్యక్తి మీద కక్ష అన్నాడు, ఒక వ్యక్తి మీద కక్ష కాదు, ఒక వ్యక్తికి ఉన్న కక్ష. ఇక్కడ మనం మాట్లాడాల్సింది అది, ఒక వ్యక్తికి ఉన్న కక్ష ఈ రకంగా విలువలు దిగజార్చడం అనేది చాలా అసంబద్ధం. ఎందుకంటే రఘురామరాజు రాకుండా ఎవరు చేశారో ఏం చేశారో అతను తన గూఢత చెప్పుకున్నాడు. అతను తన ప్రయత్నాలు చేస్తుంటే అతనికి సంబంధించిన వర్గం వ్యక్తుల్ని అక్కడ బంధించారని, భీమవరం పోలీసులు బంధించారు, ఒక 50 కుటుంబాలను కూడా స్పష్టంగా చెప్తున్నాడు. కాదనే స్టేట్మెంట్ ఇంతమందికి పోలీసుల దగ్గర నుంచి రాల. అసలు రెండోది, రఘురామ కృష్ణరాజు ఇంటి దగ్గర ఆంధ్రాకు చెందిన ఇంటెలిజెన్స్ వ్యక్తి ఉండాల్సిన అవసరం ఏంటి? అతను ఇప్పుడు పోలీసులు నేను సాక్షి పేపర్లు తీసాను, మిగతా పేపర్లు అయితే మరి మా సుందరరామ శర్మ డిజోన్ చేసుకుంటాడు. సాక్షి పేపర్లు వచ్చింది, అతను ఇంటెలిజెన్స్ వర్గానికి చెందిన వ్యక్తి, అతన్ని కొల్లబొట్టి చేశారని చెప్పి. అతను అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? తను ఆ ఇంటెలిజెన్స్ వర్గం అయితే వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి తన ఐడెంటిటీ ఎందుకు చూపించలేదు? అంటే ఇంటెలిజెన్స్ దుర్వినియోగం చేస్తున్నట్టుగా అక్కడ స్పష్టమైన ఉదాహరణ కనబడుతుంది కదా. మరి సాక్షి పత్రులు వచ్చి అదే కథనాన్ని రేపు హైకోర్టులో రేపు రఘురామకృష్ణరాజు ప్రశ్నిస్తే మీరు అఫిడవిట్ రూపంలో వేస్తారా? సమాధానాలు ఉండవు. నేను ఇక్కడ ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నానండి, ప్రోటోకాల్ బ్రీచ్, సెక్యూరిటీ బ్రీచ్ ఎంత బలమైనదో, దాని ఎంత ప్రశ్నార్థకమైనదో, ప్రోటోకాల్ బ్రీచ్ కూడా అంతే ప్రశ్నార్థకమైంది. ఇది వ్యక్తులకు సంబంధించిన, గౌరవాలకు సంబంధించింది కాదు, ఆ వ్యవస్థలో ఆయా సమయంలో ఆయా స్థానాలకు కూర్చున్న ఆ స్థానాలకు ఇచ్చే గౌరవం. మనం ఒక విషయం గమనిస్తే గతంలో అమరావతి ప్రారంభోత్సవం సమయంలో ఆ యొక్క గ్రామానికి చెందిన సర్పంచ్ని కూడా పిలిచాం. ఆ గ్రామ సర్పంచ్ వాస్తవానికి అక్కడ లీడ్ చేయాలి సభకి, అంత ప్రాధాన్యత ఉంటుంది. అట్లాగే భీమవరం నగరం కాబట్టి ఆ నగర మున్సిపల్ కమిషనర్ కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఒక ఎంపీ పేరుని ఆ రకంగా డిజైన్ చేసుకుంటే అది వైసీపీ, అవునండి, వైసీపీలో జరుగుతున్న రాజకీయ రోజుగా మనం తీసేయవచ్చు, కానీ ఆ రాజకీయ రోజు గురించి మాట్లాడుకుంటే మాట్లాడకూడదు. కానీ వ్యక్తులు విధానాలు ప్రోటోకాల్స్గా మాట్లాడాల్సిస్తే ఖచ్చితంగా ఇది ఒక వ్యక్తికి ఉన్న ద్వేషం వ్యవస్థల మీద రిఫ్లెక్ట్ చేయడం చాలా దారుణమైన విషయం. ఇది మటుకు క్షమించరాంది, ఈ విషయంలో మనకి ఖచ్చితంగా ప్రూఫ్ జరగాలి ఎవరైతే దానికి రెస్పాన్సిబుల్. ఎందుకంటే వాళ్ళ పేర్లు మొదట ఉన్నాయి కలెక్టర్ గారి దగ్గర లిస్టులో, రిలీజ్ చేసిన లిస్టులో ఉన్నాయి వాళ్ళ పేర్లు. తర్వాత ఎందుకు మాయమైనవి, ఎవరు మాయం చేశారు, ఎవరు ఒత్తిడి వల్ల మాయం చేశారు, ఇవన్నీ రావాల్సిందే. దీనికి బాధ్యులు కూడా గుర్తు. చిన్న ఉదాహరణ చెప్తాను, కృష్ణాంజనేయులు గారు ఉదాహరణ, చిన్న ఉదాహరణ సాయి గారు, కృష్ణాంజనేయులు గారు గతంలో పంజాబ్ విషయం జరిగితే కృష్ణాంజనేయులు గారు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ, కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ వేసుకుంటే సుప్రీంకోర్టు చేస్తే రెండు కమిటీ రిపోర్ట్లు రద్దు చేసి ఈ రెండు ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఒక ఇంపాస్టెడ్ కమిటీని ఏర్పాటు చేయమని సుప్రీంకోర్టు ఇచ్చింది.
ఇప్పుడు కూడా అటువంటి విధానమే జరగాల. అప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ వేయడానికి ఉండదు. ఆ ఉమ్మడి కమిటీ అనేది ఇప్పుడు ఈ ప్రోటోకాల్ బ్రిచ్, ఈ యొక్క సెక్యూరిటీ బ్రిచ్ ఇచ్చేయాలి. రైట్, కృష్ణాంజనేయులు గారు. సాయి గారు, సాయి గారు నిన్న ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ప్రోటోకాల్ వివాదం, ప్రోటోకాల్కు సంబంధించినటువంటి విషయంలో సాయి గారు, ఇది కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి గారు వచ్చారు, ఆయన ప్రధానమంత్రి గారు వస్తున్నటువంటి సభ కాబట్టి కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది సభని. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని నిర్వహించింది. వాస్తవంగా ఇది ఒక ప్రైవేట్ ప్రోగ్రాము సాయి గారు, క్షత్రియ సేవా సమితి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహము, వాళ్లే ప్రోగ్రామ్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు, వాళ్లే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఒక రోజు ముందు రాష్ట్ర ప్రభుత్వము ఆ మొత్తం ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా టేక్ ఓవర్ చేసి వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్లే అందరినీ ఆహ్వానించడం కానీ అన్ని చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కల్చరల్, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అందరికీ కూడా ఇన్విటేషన్ పంపించినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఎవరినైతే పిలవాలి అనుకుంటుందో, ఎవరినైతే పిలవద్దు అనుకుంటుందో, అందుకు అనుగుణంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వము అంగీకారం తెలియజేసి, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసి ఈ మొత్తం వ్యవహారాన్ని, ప్రోటోకాల్ మొత్తం వ్యవహారాన్ని మొత్తాన్ని రాజకీయ సభగా మార్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మీరు ఆ సభా వేదిక మీద ఉండేటువంటి వాళ్ళని మీరు గిన గమనిస్తే ఎవరు ఉన్నారు సభా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, అందరూ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అంశం. ఒకవేళ నేను సోమ్ వీర్రాజు గారు ఏ అర్హతతో ఆ వేదిక మీద ఉన్నారు అనేటువంటిది ఒక నేను ఒక పాయింట్ రైట్ చేస్తున్నా. ఎందుకు సోమ్ వీర్రాజు గారు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఒకవేళ ఆజాదీకి అమృత మహోత్సవం, స్వతంత్ర మనం 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి పార్టీలోనూ కూడా పిలిచామని అన్నారనుకోండి, మరి అదే మరి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పార్టీలు, అదేవిధంగా జాతీయ పార్టీలు, కాంగ్రెస్ కానివ్వండి లేకపోతే కమ్యూనిస్టులు కానివ్వండి, ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశము, జనసేన, వీళ్ళందరినీ ఎందుకు పిలవలేదు, వాళ్ళని ఎందుకు వేదిక మీదకి పిలవలేదు? ఇది ఇది ఖచ్చితంగా తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి చిరంజీవి గారిని పిలుచుకున్నారు. చిరంజీవి గారిని పిలవటానికి ఎవరికి అభ్యంతరం ఏం లేదండి. ఆయన మాజీ టూరిజం మినిస్టర్ అనుకోవచ్చు, ఇప్పుడు సినిమా యాక్టర్ అనుకోవచ్చు అండి. మరి ఆయన పిలిచినప్పుడు ఇంకా అలాంటి ప్రముఖుల్ని, మిగతా వాళ్ళని ఎవరిని పిలవలేదు. ఇక్కడేమిటి, చిరంజీవి గారి యొక్క ఇమేజ్ అది రాజకీయంగా వాడుకోవాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాపత్రయం. ఇది ఒక అది స్పష్టంగా మరి రాజకీయ పరమైనటువంటి అంశంగా ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ మరి రాజకీయ అంశాల కోసమే పిలిచారని అనుకుంటా. క్రౌడ్ పుల్లర్ కదా, ఆయన వస్తే జనాలు వస్తారని కూడా అయ్యి ఉండొచ్చు. అదొకటి ఉంది. రెండోది సాయి గారు, క్రౌడ్ పుల్లింగ్ ఒకటైతే ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసాపురంలో గినా మధ్యంతర ఎన్నికలు కానీ ఏదో అక్కడ ఉప ఎన్నిక జరిగితే, ఈ రఘురామ కృష్ణరాజు అనే అతను గిన రాజీనామా చేస్తే ఉప ఎన్నిక జరిగితే అక్కడ వైసీపీ తరఫున చిరంజీవి గారిని పెట్టాలని అనుకున్నారండి. చిరంజీవి గారి ఇమేజ్ అనేటువంటిది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో ఉంది. అలా ప్రచారం జరిగింది, దాంట్లో చర్చలు కూడా అలాంటి ఏమండి, పిలిచి చిరంజీవి గారిని పిలిచి ఇంట్లో భోజనాలు పెట్టి అవన్నీ చేసినటువంటి పరిస్థితులు కేవలం సినిమా సమస్య మీదే జరగలేదు సాయి గారు. అది ఖచ్చితంగా పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయి. ఈ రోజున రాష్ట్రంలో జనసేనకు సంబంధించినటువంటి విషయంలో నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేసేటువంటి విషయంలో ఈ రోజున చిరంజీవి గారిని హైలైట్ చేసుకోవాలనేటువంటి విధంగా చేశారు. అందుకని ఈ రోజు ఒక అధికారికమైనటువంటి కార్యక్రమాన్ని రాజకీయంగా ఈ రోజున తను మలుచుకునేటువంటి ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని నేను అంటున్నాను. ఇది ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి లబ్ధి కోసము ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని ఈ విధమైనటువంటి ఒక ప్రోటోకాల్కు విరుద్ధంగా చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. నేను సాయి గారి ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకోసమనంటే ఈ ప్రోటోకాల్ వివాదం కన్నా కూడా ఇది ఒక అంశం మీరు చర్చపెట్టింది దీని మీద కాబట్టి ఇదే ప్రధానమైనటువంటి అంశం కాదనటం లేదు. కానీ ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చారండి. బహుశా మళ్ళీ ఇంకొకసారి ఈ 2 ఏళ్లలో వస్తారో రారో కూడా నమ్మకం లేదు. ప్రధానమంత్రి హోదాలో మళ్ళీ 2024 ఎన్నికల తర్వాత 2024 ఎన్నికలప్పుడు
ప్రధానమంత్రి గారు వచ్చేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక భిన్నమైనటువంటి పరిస్థితులు, మిగతా రాష్ట్రానికి లేని రాష్ట్రాలకు లేనటువంటి ఇబ్బందులు, అయ్యే మన విభజన చట్టం ద్వారాగా మనకి రావాల్సినటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. ఈ అన్ని అంశాల మీద ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ సభలో అని 5.5 కోట్ల మంది ప్రజలు ఎదురు చూశారు. సాయి గారు ఎందుకోసం ఎదురు చూశారంటే 3 నెలల క్రితమే ఇదే ప్రధానమంత్రి గారు మన పార్లమెంట్ లో స్వయం ఆయన మాట్లాడారండి, కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ విభజించింది, మేము ఆ భారతీయ జనతా పార్టీ విభజించినటువంటి రాష్ట్రాల్లో ఒక సమస్య కూడా లేదు, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా విభజించింది కాబట్టి 8 ఏళ్ల నుంచి అక్కడ సమస్యలు కొనసాగుతున్నాయి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారండి పార్లమెంట్ లో. అంటే ఈ సమస్యలు కొనసాగుతున్నటువంటి విషయం నరేంద్ర మోడీ గారికి తెలుసు, ఈ సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఎవరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొన్నారు. కాబట్టి వీటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ముందు. కీలకమైనటువంటి అంశాలు మీరు ప్రత్యేకమైన అంశాన్ని దాని మీద వాళ్ళు ఏదో ప్రకటన చేస్తారా లేదా అనేటువంటి అంశాన్ని పెడితే, ఈ రోజున పోలవరం అనేటువంటిది ఎంత కీలకమైనటువంటిది సాయి గారు, పోలవరం పూర్తవాలి అని అంటే కేంద్రం నుంచి పునరావాస ప్యాకేజీకి సంబంధించిన కార్యక్రమం వచ్చేటప్పటికి అల్లూరి సీతారామరాజు దాంట్లో నుంచి వేరే వైపుకి తీసుకువెళ్తే గనక మన ఎజెండాలు అవుతాయి. అంత మించి దయచేసి ఒకటే పాయింట్ నేను దయచేసి ఒకటే మాట్లాడి ఒక మాటతో నేను ఎందుకు ఏంటంటే, ఈ రోజున ప్రధానమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరణకు వచ్చారండి, ఎవరు ఆయన కీర్తించారు. 2, రాజకీయ పరమైనటువంటి అంశాల మీద గిరిజనకు సంబంధించినటువంటి అంశాలు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడారు. ఈ 2 తప్ప ఈ రోజున ఆజాదీ కా అమృత మహోత్సవం అని అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి భాగం అంతర్భాగమా కాదా? ఈ రోజున కీలకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారిని గురించి అలాంటి ఎక్స్పెక్ట్ చేయటమైనటువంటిది తప్ప సాయి గారు మీరు చెప్పండి. నిన్న తమిళనాడులో ఒక స్టేట్మెంట్ వచ్చిందండి, ఆయన డి రాజా గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మీ ప్రధానమంత్రి గారు వస్తే 90% గురించి చెప్పారు. రైట్ రైట్, ఇప్పుడు మన 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 ఆవేశాన్ని దాంట్లో ఆపుదాము. ఒక్కటి ఇప్పుడు ప్రధానమంత్రి మన మాట ఏమి వినరు కానీ ఇక్కడ పాయింట్ దాంట్లో ఏంటనేది చూద్దాము. ఫస్ట్ మనం ఈ టాపిక్ కన్ఫైన్ అవుదాం, మన మన ఉద్వేగాన్ని అనేటువంటిది వేరే ఇష్యూలో చూపెడదాం ఖచ్చితంగా. రైట్ రైట్, సుందరాంశం గురించి కాదు. ప్రధానమైనటువంటి వ్యవహారం ప్రధానమంత్రి కార్యక్రమం ముగిసింది, అయితే అనేక వివాదాలతో ముగిసింది. తెలంగాణలో రాజకీయ వివాదం అయితే ఇక్కడ రకరకాల వివాదాలు. అందులో ఒకటి, ప్రధాని పర్యటన ప్రారంభమైన తర్వాత గన్నవరం చేరుకుని బయలుదేరాక అకస్మాత్తుగా హెలికాప్టర్లకు ఎదురెళ్ళినటువంటి నల్ల బెలూన్లు. అదే సందర్భంలో అది ప్రధాని భద్రతకి ముప్పు అన్నటువంటి చర్యల నేపథ్యంలో కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది అరెస్టులు. మరొక వైపున ప్రోటోకాల్ వివాదం. రఘురామకృష్ణరాజు ఎవరైతే ఎంపీని ఆహ్వానించకపోవటం, ఆయన్ని మధ్యలోనే వెనుతిరిగి వెళ్ళిపోవటం, ఆయన వెనకాల ఇంటెలిజెన్స్ వాళ్ళు తిరుగుతున్నారంటూ ఆ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ని కొట్టి పోలీసులకి అప్పగించిన వైనం హైదరాబాద్లో చోటు చేసుకుంది. మరొక వైపున ఇంటెలిజెన్స్ వాళ్ళు వెంటాడుతున్నారంటూ తనకి తానుగా రైలు దిగి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రఘురామకృష్ణరాజు. ఇంకొక వైపున అచ్చెన్నాయుడిని సభకి ఆహ్వానించి, అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ప్రతినిధిని ఆహ్వానించి అచ్చెన్నాయుడు వచ్చాక అతిథులలో పేరు లేదని ఆపేయటం. ఇవన్నీ వివాదాలకి వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి? లోపం ఎక్కడ నడుస్తోంది? ప్రధాని భద్రతకి నిజంగా ముప్పు ఏర్పడిందా లేకపోతే అది కేవలం ప్రచారమా? ఏం జరుగుతుంది? ఈ అంశాలకు సంబంధించినటువంటి చర్చ చూద్దాం. శాంతిప్రసాద్ గారు ఏమంటారు? నమస్కారం సాయి గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు సోదరులకు. వాస్తవానికి ప్రధానమంత్రి కాన్వాయ్ లో బ్రీచ్ అనేది ఇది మొదటిసారి కాదు, సెక్యూరిటీ లాక్స్ అనేది మొదటిసారి కాదు. ఈ సంవత్సరం మొదట్లోనే జనవరి నెలలో మనం ప్రధాని ప్రజా పర్యటన కూడా మనం చూడటం జరిగింది. ఫిరోజ్పూర్ జిల్లాలో హుస్సేన్ వాలా దగ్గర ఫ్లైఓవర్ ఉంది, ఆందోళనకారులు దాదాపుగా ఆయనకి 200-300 మీటర్ల దూరంలోకి వస్తున్న వచ్చిన సంఘటన. ఆ రోజే చాలా ఆందోళన దేశమంతా ఆందోళన చేయడం జరిగింది. ఎందుకంటే సెక్యూరిటీ లాప్సెస్, కోఆర్డినేషన్ ఇంత బలహీనంగా ఉన్నాయా ప్రధానమంత్రి
కాన్వాయ్ లోనూ ప్రధానమంత్రి సేఫ్టీ విషయంలో ప్రధానమంత్రి రూట్ వెళ్లే విషయం ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ప్రధాని ఏ రకంగా వెళుతున్నాడు ఒక ప్రాంతానికి అనేది ఒక బ్లూ బుక్ ద్వారా ఉంటుంది. ఆ ప్రొసీజర్ అంతా కూడా దానికి ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా ఉంటాయి. అసలు ఆయన ఏ రూట్లో వెళుతున్నాడు అనేది లీక్ అవటం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. ఆ రోజు పంజాబ్లో జరిగింది, ఇప్పుడు కూడా గన్నవరం వచ్చి గన్నవరం నుంచి ఫ్లైట్లో వెళ్తారా హెలికాప్టర్లు వెళ్తారా అనేది. ప్రధానమంత్రి వస్తున్నాడు పలానా చోటకు వస్తున్నాడు అనేది ప్రధాని గారు ఆయన ఏ రకంగా వస్తున్నాడు అనేది కూడా వివరాలు బయట ప్రపంచానికి తెలియటం అనేది ఒక రకంగా ఇబ్బందికరమైన విషయం. ఆయన సేఫ్టీ రిచ్చేదానికి నిన్న జరిగిన సంఘటన, గతంలో పంజాబ్లో జరిగిన సంఘటన ఒక ప్రధాన ఉదాహరణ. నిన్న కూడా జరిగినది ఏంటంటే బెలూన్లు ఎగరవేశారు. ఆ బెలూన్లు ప్రధానమంత్రి ఇతర ప్రముఖులు ఉన్న హెలికాప్టర్ దగ్గరగా అవి రావటం జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు చెప్తున్న వింతవాదన ఏంటంటే ఆ బెలూన్లో హైడ్రోజన్ లేదు కాబట్టి పర్వాలేదు అంటున్నారు. హైడ్రోజన్ ఉంది హైడ్రోజన్ లేదు అనేది కాదు సార్ సమస్య. ఒక పత్రికలో నేను ఇప్పుడే చూశాను వార్తా కథనం, ఈ కాంగ్రెస్లో ఈ బెలూన్లు వదులుతారని తెలిసి పోలీసులు అప్రమత్తమై అంతకు ముందే కొంతమందిని అరెస్ట్ చేశారని కూడా వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి బెలూన్లు కూడా స్వాధీనం చేసుకుని పగలగొట్టారని కూడా వచ్చింది. ఏది ఈ సంఘటన జరగటానికి ముందే మరి అటువంటప్పుడు వాళ్ళ ద్వారా ఎవరెవరి ద్వారా ఎక్కడెక్కడ జరుగుతుందనే విషయాలు వీళ్ళు సేకరించకపోవటం అది ఇంటెలిజెన్స్ బయపడి ప్రధానంగా. రెండోది జరిగిన తర్వాత దాన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు చెప్తున్న కారణాలు మరి హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎంత హాస్యాస్పదం అంటే మొన్న ఆటో ఏదో తగలబడిందంటే ఉడత వల్ల తగలబడింది, ఉడతకు పోస్ట్ మార్టం చేసినట్టుగా ఉంది. వీళ్ళ తీరులు కొంత మార్పు రావు. రెండోది ఏంటంటే కోఆర్డినేషన్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంటర్. సెంటర్ అంటే ప్రైమ్ మినిస్టర్ అనేటప్పటికీ ఎస్పీజీ వస్తుంది. ఎస్పీజీకి ఒక చట్టం ఉంది, దానికి ఒక బ్లూ బుక్ ఉంది, ప్రొసీజర్స్ ఉన్నాయి. వాళ్ళు పిఎం సెక్యూరిటీ చూసుకుంటారు. వాళ్ళు స్టేట్ డీజీపీతో ప్లస్ ఇంటెలిజెన్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ స్థానిక యొక్క జిల్లాల ఉన్నతాధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ మొత్తం వెళ్ళటం జరుగుతుంది. ప్రతి అంగుళం అంగుళం విషయంలో కూడాను ప్రతి క్షణం విషయంలో కూడా ఎవరెవరు ఎక్కడ ఉండాలి. కానీ ఎందుకో దురదృష్టం మన రాష్ట్ర ప్రభుత్వం, నేను ఇది చాలా సీరియస్గానే కామెంట్ పాస్ చేసి, తన ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని ముఖ్యమైన విషయాల్లో కాకుండా అప్రధానిత విషయాలు, అగ్రామ కృష్ణరాజు ఇంటి దగ్గర ఎందుకంటే పెట్టాల్సిన అవసరం ఇంటెలిజెన్స్, అతను టెర్రరిస్టా లేకపోతే ఈ దేశాన్ని నాశనం చేయబోయే శక్తా లేకపోతే ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం కోసం శక్తా, అతను ఇటు పోతే ఏంటి ఇటు వస్తే ఏంటి. కానీ మీ యొక్క వ్యక్తిగత యొక్క ఈగోలు, మీ వ్యక్తిగత కక్షా కార్పణ్యాలు రాష్ట్రం అభివృద్ధి విషయంలో కానీ భద్రతా విషయాల్లో కానీ, అది ప్రధానమంత్రి భద్రతా విషయాల్లో కానీ కాంప్రమైజ్ అయ్యే పద్ధతిలో ఉంటే ఇది క్షమించరాని విషయం. ఈ రెండోది ఏంటంటే ప్రధానమంత్రి వస్తున్నప్పుడు నిరసన తెలపాలని మీరు అనుకున్నట్లయితే, ఇది మీరు నిరసన తెలపాలని మీరు ప్రాథమికంగా భావించినట్లయితే కొన్ని రాజకీయ పక్షాలు దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. నల్ల జెండా చూపించవచ్చు, అయితే రోడ్డు మీద కాన్వాయ్ వెళ్ళట్లేదు కాబట్టి వీళ్ళు నల్ల జెండా చూపించే పద్ధతి లేదు కాబట్టి నల్ల బిల్లులు ఎగరేసే ఉంటారు. కానీ నల్ల బిల్లులు ఎగురవేయడం అనేది ఇదే కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, తన పార్టీకి చెందిన వాళ్ళు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఈ రకంగా నల్ల బిల్లులు ఎగురేస్తానంటే సెక్యూరిటీ బ్రీచ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తారు. అసలు ఈ దేశాన్ని ఇన్నాళ్ళు వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఈ మాత్రం కామన్ సెన్స్ సోయ ప్రధాని భద్రత అనే ఆ విషయాల మీద అవగాహన లేదా? ఈ విషయంలో మటుకి కాంగ్రెస్ పార్టీ చేసింది నూటికి నూరు పాళ్ళు చాలా తప్పు. దాన్ని సమర్థిస్తూ ఏ రాజకీయ పక్షి అయినా కానీ పార్టీ అయినా కానీ మాట్లాడిందంటే అది వాళ్ళ యొక్క దాన్ని ఏమంటావు అంటే హస్వదృష్టి తప్ప, రాజకీయ మరుగుజులు తప్ప, దేశ విషయాల దృక్పథంతో ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా ఈ విషయాల్లో కాంప్రమైజ్ కారు, కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు కూడా. నన్ను అడిగితే దీని మీద మొన్న సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీ వేసింది పంజాబ్లో జరిగిన ఆ ఫిరోజా ఆ ఘటన విషయంలో, కానీ అది రిపోర్ట్ ఎంతవరకు ఏమైందో తెలియదు. రేపటి దాని మీద కూడా బహుశా మళ్ళీ ఒక కమిటీలు ఏర్పడతాయి. ఈ రిపోర్ట్లు కాదు ఇక్కడ కావాల్సింది, బాధ్యులపై చర్యలు ఏంటి, అసలు లాప్సెస్ ఎందుకు వచ్చినాయి,
ఎవరి కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల వచ్చింది. ఇది స్టేట్ వైఫల్యమా సెంట్రల్ వైఫల్యం? అయితే బేసికల్గా ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను, సెంటర్ యొక్క బాధ్యత ఏంటంటే మొత్తం ఓవరాల్ కోఆర్డినేట్ చేసుకుంటుంది, కానీ దాదాపుగా ఏ స్టేట్కి వస్తే ఆ స్టేట్లో ప్రధానమంత్రి సెక్యూరిటీ చూసుకోవాల్సింది, సెక్యూరిటీ సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ చూడాల్సింది, మరి స్టేట్ మాత్రమే, స్టేట్దే రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో దశపశలకు పోకుండా లోతైన విచారణ చేయాలి. ఇంటెలిజెన్స్ వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం మన రాష్ట్రంలో ఈ ఒక్కసారి ప్రతిసారి జరుగుతుంది, కానీ ప్రధాని భద్రతా విషయంలో జరగడం అనేది చాలా దారుణమైన విషయం. దీనికి సంబంధించిన ప్రతి వాడు తల తెగాల్సిందే, నిర్మోహమాటంగా తెగాల్సిందే, ఎందుకంటే ఇటువంటి ల్యాప్సెస్ క్షమించకూడదు. మేమైతే జనసేన పార్టీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి పునరావృతం జరగకూడదని రాజకీయ పార్టీలు కూడా నిరసన వ్యక్తం చేయాలనుకుంటే దానికి వివిధ పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులు అనుసరించండి. అంతేగాని ఈ రకమైన సేఫ్టీ సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు బ్రీచ్ అయ్యేలాగా మీరు ప్రవర్తిస్తే, మీరు చేస్తున్న కారణం ఏదైనా సహేతుకమైన రాష్ట్ర హితం రీత్యా అది చాలా గొప్పదైనా కూడా అంగీకరించే పద్ధతిలో రాష్ట్ర ప్రజలు ఉండరు, బుద్ధిజీవులు ఉండరు. ఇది మటుకి ఆ ఎవరైతే నిరసన వ్యక్తం చేశారో వాళ్ళు స్పష్టంగా గమనించాలని, ఈ విషయంలో మటుకు చాలా లోతైన విచారణ జరగాలి, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. రైట్, సుందరరామ్ శర్మ గారు. సాయి గారు వినపడుతుంది కదా? సాయి గారు మీకు వినపడుతుంది కదా సార్? వినపడుతుంది చెప్పండి. సాయి గారు మీకు, బ్రదర్ శాంతి ప్రసాద్ గారికి, కృష్ణాంజనేయుడు గారికి, సత్యమూర్తి గారికి నమస్కారం. ఇవాళ నిన్న బ్రహ్మాండంగా 125వ జయంతి ఉత్సవాలు మన అల్లూరి సీతారామరాజు గారిది మన రాష్ట్రంలో చేసుకోవటం, దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టూరిజం సాంస్కృతిక శాఖకి సంబంధించి, కల్చరల్ మినిస్ట్రీస్ సంబంధించి జరగటం చాలా బాగుంది. అంతా ఇదే అయితే మీరు ఇవాళ పెట్టినటువంటిది ఏంటంటే బెలూన్లు, ఈ బెలూన్లు ఎగరేయటం ఇది అనేటువంటి దాని మీద నిజం చెప్పాలంటే ఎవరైనా సరే వాళ్ళు నిరసన తెలిపేటువంటి ఇది ఉంటుంది, కానీ అది ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అనేటువంటిది లేకపోవటం అనేటువంటిది నిజంగా ఈ నిన్న జరిగినటువంటి విషయంలో చాలా బాధేస్తాం. ఎందుకంటే ఒక దేశ ప్రధాని మనకి రావటం జరిగింది, ఆ వచ్చినటువంటిది ఏదో ఎన్నికల కోసమో లేకపోతే రాజకీయాల కోసమో ఆయన రాలేదు. రెండోది అక్కడికి వచ్చినటువంటిది వాళ్ళు అడుగుతున్నటువంటిది కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకని చెప్పంటే ఇప్పుడు అక్కడికి వచ్చారు, ఆయన వచ్చింది ఎందుకు, అల్లూరి సీతారామరాజు విగ్రహ దీనికోసం వచ్చారు. అట్లాగే ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నది ఎందుకు అని చెప్పారంటే అల్లూరి సీతారామరాజు గారు 125వ దీనికోసం వచ్చారు. అయితే కొన్ని పార్టీలు, ముఖ్యంగా వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ దీని మీద నిరసన తెలిపాము అని చెప్పారు. అట్లాగే ఒక ఆయన మన అదేది ప్రత్యేక తరగతి హోదా ఇదని చెప్పారని చెప్పేటువంటి ఆయన వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ మేము నిరసనలు తెలియజేస్తాము అని చెప్పారు. నిరసనలు తెలియజేసేటువంటి విధానం ఏంటి అనేటువంటిది వాళ్ళకి తెలియక చేశారా, నిజంగా లేకపోయేటట్టయితే కావాలని చేశారా అనేది తెలియలేదు. ఇప్పుడు మీరు ఒక ఫోటో చూపించారు, కొంతమంది ఆ బెలూన్ను పట్టుకుని అట్లా పరిగెత్తటము అవన్నీ కూడా చూపించారు. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు నేర్పించినటువంటి, మళ్ళీ అనగానే చంద్రబాబు దగ్గరికి ఎందుకు వెళ్ళామని అనకట్టు, చంద్రబాబు గారి దగ్గర నుంచి మోడీ గారు ఇట్లా వీళ్ళు వచ్చినప్పుడు, ప్రధానులు వచ్చినప్పుడు ఏ రకమైన ప్రోటోకాల్ ఫాలో కావాలి, మనం ఏ రకంగా వెయ్యాలి వెళ్ళాలి అనేటువంటి తెలియకుండా ఒక రాజకీయమైనటువంటి ఇది చేయటం మూలకంగా జరుగుతున్నాయి. అది చూసి ఇప్పుడు వీళ్ళందరూ కూడా నేర్చుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక భారత ప్రధాని ఎన్నికల ప్రచారం కోసం వచ్చినప్పటికీ కూడా ఆయన కోసం నల్ల చొక్కాలు కట్టుకుని, నల్ల బెలూన్లు హోర్డింగ్లు పెట్టి, నల్లవి తెలివి కోసం ఆయనకు నేను ఎందుకు ప్రోటోకాల్ ఇవ్వాలి అని అడిగారు. సాయి గారు మీకు గుర్తుండే ఉంటుంది, అసలు ప్రధానికి నేను ఎందుకు ప్రోటోకాల్ ఇవ్వాలి, ప్రోటోకాల్ ఎక్కడుందని చెప్పారని ఆ రోజుల్లో డిబేట్స్ లో చాలా మంది ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడారు. ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అని చెప్పంటే, ఇది నిజంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు, రాజకీయాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు కొంత సంయమనము లేదా కొంత నేర్చుకోకపోయేటట్లయితే ముందు ముందు ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో వస్తాయా అని చెప్పని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ రోజున మనం చూసేటట్లయితే ఈ యొక్క నల్ల బెలూన్లు ఎగరవేయటము అనేటువంటిది నిజంగా చాలా నిన్న చూసినప్పుడు భలే భయం వేసింది ఇప్పుడు. ఎందుకంటే ఆ బెలూన్స్ కనుక జాగ్రత్తగా ముందుగా వెనక ఎక్కడో ఉన్నాయి కాబట్టి సరిపోయింది, కాబట్టి లేకపోతే ఎంత ప్రమాదం జరుగుతుంది, ఆ ప్రమాదం నిజంగా అటువంటిది ఏదన్నా జరిగితే ఎవరు కారణం. అసలు ఆ కాంగ్రెస్ పార్టీలో, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాడిని సార్, అయితే నేను ఏదో 6 సంవత్సరాల పాటు ఒక ఇదిగా ఉన్నాను అధికారంలో లేనప్పుడు,
ఆ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది, ఇందిరమ్మ ఎందుకు చనిపోయింది, రాజీవ్ గాంధీ ఎందుకు చనిపోయారు, ఆ రకంగా మన సంజయ్ గాంధీ ఎందుకు చనిపోయారు, ఆయన హెలికాప్టర్ యొక్క కూలిపోయాయి కదా ఆయన చనిపోయింది కూడా, ఏమిటి పరిస్థితి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు నేర్పకపోవటమా, లేకపోయేటట్టయితే ఏదో మేము టీవీల్లో కనిపిస్తాము లేకపోతే ఈ పేపర్లలో పడతాము అనేటువంటిది ఒక ఉత్సాహమా ఏంటో నాకైతే అర్థం కాదు. రెండోది వామపక్షాలు కూడా, నిజం చెప్పాలంటే వామపక్షాలు ఒక జాతీయ పార్టీలు, వాళ్ళు ఎప్పుడు చేయాలో కూడా తెలియకుండా ఇప్పుడు ప్రత్యేక తరగతి హోదా గురించి కానివ్వండి, వీటి గురించి అడిగేటువంటి సమయం ఎప్పుడు, ఎప్పుడు అడగాలి అసలు వీటన్నిటిని, ఏ రకమైనటువంటి సందర్భంలో అడగాలి, ఇవన్నీ కూడా లేకుండా ఏదో ఒకటి అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నిన్న అక్కడ లేదు కాబట్టి నేను ఇది డైరెక్ట్ గానే అంటున్నాను సార్, ఇదేదో పొలిటికల్ ఎస్ తెలుగుదేశం పార్టీ చేయలేని తనము చేతకాని తరాన్ని మనం కాపాడుకోవాలి చంద్రబాబు అనేటువంటిది అని నాకు అనిపించింది. తప్ప నిజంగా చెప్పాలంటే వామపక్షాలు ఇన్ని రోజుల పాటు ఏం చేస్తారు, వాళ్ళకి కూడా జాతీయ పార్టీ కదా, ఇవాళ పార్లమెంట్ దగ్గర ఎప్పుడన్నా ప్రత్యేకత హోదా గురించి కూడా పార్లమెంట్ మెంబర్లు ఎవరన్నా పార్లమెంట్ లో మాట్లాడారా, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి 55 మంది ఉన్నారు కదా రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు పార్లమెంట్ లో లేచారా, ఏమీ చేయకుండా నిన్న వచ్చేసరికల్లా ఈ రకమైనటువంటిది నిరసన తెలియజేయటం లేకపోతే నిన్న నల్ల చొక్కాలు వేసుకోవటం ఈ నల్ల బెలూన్లు ఎగరేయటం ఇటువంటిది మాత్రము కూడా రాజకీయ పార్టీలు వాటంతా అవే నేర్చుకోకపోయేటట్లయితే చాలా ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి ఇంటెలిజెన్స్ వైఫల్యం, మనకి ఒకటి ఏమైపోయిందంటే సార్, ప్రతిదీ కూడా ప్రభుత్వాల మీద వేసేయటం, అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఇంతకు ముందు ప్రభుత్వాలైనా ఇప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే మనం మాట్లాడేది ఇంటెలిజెన్స్ వైఫల్యం. ఏంటి ఇంటెలిజెన్స్ వైఫల్యం, మీకు బాధ్యత లేదా అంటే ఒక రాజకీయ పార్టీకి బాధ్యత లేదా, ఒక పౌరుడిగా నాకు ఒక బాధ్యత లేదా, అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాం, ఇంటెలిజెన్స్ చూసుకోవాలి, అరెస్ట్ చేస్తేనేమన్నా ఎందుకు అరెస్ట్ చేశారో మా హక్కులు లేవా, ఫ్రీడమ్ లేదా నాకు మాట్లాడటానికి, ఈ రకమైనటువంటిది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది సాయి గారు, నేను మిగతా స్టేట్స్ కూడా చూస్తున్నాను కానీ ఆంధ్రప్రదేశ్లో బరితెగించిపోయారు సార్, నేను నిజంగా చెప్తున్నాను మీకు. ఇప్పుడు మిగతా స్టేట్స్లో కూడా అపోజిషన్స్ ఉన్నాయి, అక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి, నేను ఒకటి రెండు నాలుగు స్టేట్లు అట్లా తిరుగుతూనే ఉంటాను ఇప్పుడు చూస్తున్నా, కానీ ఇక్కడ జరుగుతున్నది మాత్రం ఒక రకమైన అసూయ, ద్వేషం, పగ అసలు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. ప్రతిదీ కూడా పొలిటికలైజ్ చేయటం, ప్రతిదీ కూడా చీఫ్ మినిస్టర్కి పెట్టడం, ప్రతిదీ కూడా ఈ ప్రభుత్వానికి అట్రిబ్యూట్ చేయటం, ప్రతిదీ కూడా ఏదో జరిగిపోతున్నట్టు, ఈ రాష్ట్రం ఏదో దేశం నుంచి దూరం అయిపోతున్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఇవాళ రోజున ఉన్నది సాయి. ఇప్పుడు మన పంజాబ్లో జరిగిన లేకపోతే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ జరిగిన ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యాలు అని చెప్పాలని అంటే నిజమే, మనకు కూడా పౌరులుగా మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయనేటువంటిది తెలియకపోవటం వల్ల కొంతమంది నాయకుల్ని మనం ఇది చేసుకోవడం జరిగింది. ఇంకొక విషయం, ప్రధాని కానివ్వండి లేకపోతే ఇట్లా ముఖ్యమంత్రులు కానీ వీళ్ళు వస్తున్నప్పుడు మాట్లాడినటువంటిది ఏంటంటే ఇప్పుడు నిన్న ప్రోటోకాల్ గురించి మాట్లాడారు సార్, మనం మీరు కూడా పెడుతున్నారు ప్రోటోకాల్లు లేకపోతే ప్రధాని గారు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నిన్న నిజంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పండుగ వాతావరణం అక్కడ ఉంది. ఆ పండుగ వాతావరణం జరుగుతూ ఉన్నప్పుడు కొంతమందికి ప్రోటోకాల్ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తినటువంటిదో ఎలక్తిందో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఇక్కడ పేపర్లలో ఏం రాస్తారంటే భారతీయ జనతా పార్టీ లేకపోతే మనకి ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధం లేనటువంటి విషయం, ఇది ఒక కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిది, ఒక ఇది రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కల్చరల్ అఫైర్స్ ఫస్ట్ చేస్తారు. ఆ పేపర్ రాస్తారు మోడీ గారికి చంద్రబాబు గారిని చూడాలి ఆయన చేద్దామని అనుకున్నా ఆయన రానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడ్డారు. ఒక పేపర్ లో చెప్పింది ఏంటంటే వీళ్ళందరూ ఆయనకి నచ్చినటువంటి వాళ్ళందరూ డాస్ మీద కనపడకూడదు అని చెప్పని అనుకున్నారట. ఇదే అండి న్యూస్ రాసేదాడు అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం, మోడీ గారిని భయపడుతున్నారా ఇప్పుడు లేకపోతే మోడీ గారిని ఆ రోజున వాళ్ళే కదా చేసింది. ఇంకొకటి మనం గుర్తు తెచ్చుకోవాలి సార్, అమరావతిలో మన యొక్క రాజధాని దాని ఏమంటారు సార్ ఇనాగ్రేషన్ రోజున ఎవరున్నారు సార్ డయాస్ మీద, ఆ రోజున మరి ప్రతిపక్ష నాయకుడిని ఏం చేశారు లాస్ట్ మినిట్ లో ఊరికి ఎవరి చేతితో ఫోన్లు చేయించారు. అయితే నేను అది ఇప్పుడు తప్పు లేకపోతే ఇప్పుడు అట్లా జరగాలని నేను చెప్పట్లేదు సార్, నేనేమని చెప్తున్నానంటే వీళ్ళ యొక్క పగ వీళ్ళ యొక్క ద్వేషం గురించి మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజున ఇనాగ్రేషన్ ఫంక్షన్ లో డయాస్ మీద ఎంతమంది ఉన్నారు సార్, ఎవరున్నారు సార్, మరి ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ చేసినటువంటి నారాయణ గారు ఉన్నారా సార్, లేకపోతే అక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు ఉన్నారా సార్, లేకపోతే ఎవరున్నారు సార్ ఆ రోజున? ఆ రోజున మాత్రం ఈ రాజకీయ పార్టీలు ఈ మిగతా ప్రతిపక్షాలుగా మాట్లాడుతున్నటువంటి ఇవాళ ప్రతిపక్షాలు వీళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. ఆ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడిని పిలిచారా? పిలవరా. ఎందుకని మరి ఇదంతా కూడాను ఇందాకనే మన మా బ్రదర్ శాంతిప్రసాద్ చెప్పారు కన్నా లక్ష్మీ గారు ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఎత్తి ఇట్లా జరిగిందండి. ఇట్లాంటివన్నీ ఎన్ని జరిగినాయి సార్? వాళ్ళ యొక్క నాయకుల్ని లేకపోతే ఎవరిని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళనివ్వకుండా మొత్తం వాళ్ళే చేసినటువంటి ఎన్ని జరిగినాయి సార్? ఇవాటి రోజున వచ్చేసరికల్లా అచ్చెన్నాయుడు గారి పేరు లేదట, ఆయన వెళ్ళిపోయాడట. అదొక పెద్ద న్యూస్ మనకి ఇప్పుడు ఇవాటి రోజు. నేనేమో చెప్తున్నానంటే ప్రోటోకాల్ విషయాల్లో ఎప్పుడూ జరుగుతుంటాయి సార్. నిన్న జరిగింది సార్, ఆ మహారాష్ట్రలో అజిత్ పవార్ గారిని మాట్లాడనివ్వలేదు ప్రధాని గారి యొక్క దీంట్లో అని చెప్పారు, వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా కొన్ని చోట్ల జరుగుతుంటాయి. ఇప్పుడు నిన్న తెలంగాణలో కూడా ప్రధాన ముఖ్యమంత్రి గారు ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళలేదు, ఒక మంత్రిని పంపించారు. ఇట్ ఇస్ ఆల్ హ్యాపీ, ఇదిలో జరుగుతూ ఉంటాయి సార్. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒక రకమైనటువంటి వార్తలు వడ్డించడం, ఇంకొక చోటకు వచ్చేసరికి ఇంకొక రకంగా, పక్క పక్క రాష్ట్రాల్లోనే
ఈ తెలుగు పేపర్లలోనే ఈ తెలుగు మీడియాలోనే ఈ రకమైనటువంటిది రావటం అనేటువంటిది ప్రజలు గ్రహిస్తున్నది ఏంటి అని చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వ్యక్తిగత ద్వేషం ఈ యొక్క చతుష్టయానికి దుష్ట చతుష్టయానికి ఉన్నది. ఇది నిమిష నిమిషానికి ప్రతిదానికి చేస్తున్నారు అనేటువంటిది ఒకటి తెలుస్తాం. నిన్న చిరంజీవి గారు వచ్చారు బ్రహ్మాండం, ఆయన ఇన్వైట్ చేశారు. ఆయన మనకి సాంస్కృతిక కల్చరల్ మినిస్టర్ వచ్చారు, ఆయన చక్కగా మాట్లాడారు, ఆయన పలకరించారు. ఆయన మా జగన్ గారు ఆయన కూడా చక్కగా ఇద్దరు మంచి నవ్వుకుంటా ఇచ్చేశారు, అయిపోయింది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పారు నేను రావట్లేదు అని చెప్పారు, అయిపోయింది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన లెటర్ ఏంటి సార్? నిన్న వాళ్ళు పేపర్లో రాస్తారు చంద్రబాబు గారిని రమ్మనమంటే కూడా లాస్ట్ మినిట్ లో అని చెప్పారండి. చంద్రబాబు గారికి వాళ్ళు పంపించిందే మీ యొక్క ప్రతినిధిని పంపించండి అని చెప్పండి సార్. దానికి మాకేం సంబంధం సార్? రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం సార్? జగన్ గారు ఎవరిని వద్దు అనుకుంటే వాళ్ళని డయాస్పోరా వద్దు అనుకున్నాడట. ఇప్పుడు బీజేపీ పార్టీ విన్నదిట, బీజేపీని ఇది చేశాడట. అంటే ఇక నాకు అర్థం కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన అట్లా చేస్తున్నాడు అని చెప్పాను కనుక మీరు అనుకునేటట్లయితే డెఫినెట్ గా ఆయన ప్రత్యేక తరగతి హోదా కూడా తీసుకుని వస్తారు. ఇప్పుడు నిన్న మీరు అందరూ అడుగుతున్నారు, ఈ యొక్క టైంలో అడగాల్సింది కదా, రాష్ట్రపతి గారి యొక్క ఎలక్షన్స్ లో మేము సపోర్ట్ చేస్తున్నాం కదా, ఈ సమయంలో మన యొక్క సమస్యల గురించి మాట్లాడితే బాగుంటుంది, అడిగారా అని అడిగారు. ఎస్, నిన్న మీ అందరూ చూస్తుండగానే ఆయన ఏదైతే వినత పత్రం ఢిల్లీలో వెళ్ళి ప్రసారం చేస్తున్నారో నరేంద్ర మోడీ గారికి మళ్ళా ఒకసారి డైవర్ట్ కాకుండా ఒక పాయింట్ చెప్పండి, డైవర్ట్ కాకుండా ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ప్రాక్టికల్ గా వాళ్ళ బెలూన్ల విషయంలో మీరు మాట్లాడేదానికి ఒక అర్థం ఉంది, అది కూడా ఆ గాల్లో విసరడం. మిగతాది నిరసన ప్రధానమంత్రి ఫ్లైట్లో వెళ్తుంటే వీళ్ళు కింద నిరసన చేసినందువల్ల నష్టమేం లేదు, అది కవరేజ్ వచ్చినందువల్ల కూడా నష్టం లేదు. కానీ బెలూన్లు వదలడం అన్నటువంటిది కొంత ప్రమాదకరమైంది. ఆ విషయాన్ని మీరు రైట్ చేసిన, శాంతి ప్రసాద్ గారు రైట్ చేసిన, కరెక్ట్. కానీ ప్రోటోకాల్ విషయంలో కేంద్రం మీదకి తోసేస్తున్నారు. అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ రెండు వెర్షన్స్, ఒకటి సాక్షిలోనే రాశారు అచ్చెన్నాయుడు పేరు హెలీప్యాడ్ దగ్గర లేదు, కానీ ఆయనేమో హెలీప్యాడ్ దగ్గరకు వచ్చారు, అసలు వెళ్ళాలనుకు ఆయన పేరున్నదేమో గెస్ట్ లిస్ట్లో స్టేజీ దగ్గర అని, కానీ రెండు చోట్ల లేదని అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు. ఇంకోటి పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు అక్కడ సిట్టింగ్ ఎంపీ, ఆయన లేకుండా అసలు ప్రోటోకాల్ ఉండదు రూల్ ప్రకారం, ఆ పేరు తీసేశారు. సాధారణంగా ప్రోటోకాల్ సిస్టంలో ఎట్లా ఉంటుందంటే కేంద్ర స్థాయిలో ప్రధానమంత్రి ప్రోటోకాల్ విభాగం వాళ్ళు రాష్ట్ర స్థాయి ప్రోటోకాల్ విభాగం వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడ మీ ఇగోస్ కోసం అవి మార్చారా? సాయి గారు, ఇప్పుడు మీరు క్లియర్గా ఒక మాట అన్నారు, రఘురామకృష్ణన్ రాజు గారు ఒక పార్లమెంటు మెంబరు, ఆయన పేరు అక్కడ ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు ఆయన పేరు పెట్టాల్సినటువంటిది ఎవరు? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రెండు ఉంటాయండి, కేంద్ర ప్రభుత్వ ఫంక్షన్ మనతోటి కలిపి చేసుకుంటున్నారు తప్ప మనం చేస్తున్నటువంటి ఫంక్షన్కి నరేంద్ర మోడీ గారు రాలేదు. వాళ్ళ కోసం నరేంద్ర మోడీ గారు వాళ్ళందరూ కూడా వాళ్ళ దీనికి 75 సంవత్సరాల దీనికోసం అని చెప్పారండి. చేస్తున్నటువంటి ఒక భాగంలో 100 సంవత్సర కాలం పాటు అల్లూరి సీతారామరాజు గారి యొక్క దీన్ని చేయటం కోసం అని చెప్పారండి. ఒక ప్రోగ్రామ్ అన్ని చోట్ల దేశం మొత్తం చేస్తుంది అది. ఆ దేశం చేస్తున్నటువంటి దాంట్లో అల్లూరి సీతారామరాజు గారిని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మనతోటి కలిపి చేస్తూ ఉంది. దాంతో పాటు వచ్చిందే తప్ప మనం కొత్తగా ఇవాళ మనం ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి యొక్క దీన్ని మనం ఒక్కడమే కాదు కేంద్ర ప్రభుత్వం యొక్క ఇదితోటి కలిపి చేస్తున్నాం మనం 75 సంవత్సరాలు. కాబట్టి నెంబర్ వన్. నెంబర్ టూ, రఘురామకృష్ణరాజు గారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారే చెప్తున్నారు నేను హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళానన్నారు, కోర్టులకు వెళ్ళారు, హెలికాప్టర్ మీద కాదన్నారు, నడిచొస్తానన్నారు, ఇవన్నీ ఆయన అన్ని చేసుకున్నాడు, రైలు ఎక్కాడు, అన్నీ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకెప్పుడు ప్రోటోకాల్లో నా పేరు లేదు అని చెప్పారని ఆయన ఎందుకు దిగెళ్ళిపోయాడు? ఇప్పుడు వచ్చి చూసుకోవాలి కదా. అంటే ముందుగానే ఆయనకి రైల్లో నుంచి బయలుదేరంగానే, లింగపల్లి నుంచి బయలుదేరంగానే ఆయనకి ఆయన మాట్లాడుతున్నటువంటివన్నీ చూడండి, నాకు ఇట్లా తెలిసి సమాచారం అందింది, అట్లా ఎట్లా మాట్లాడతాం మనం, నాకు సమాచారం అందింది, నన్ను ఇచ్చేయబోతున్నారు, అవన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్ జస్ట్ ఒక రకంగా చెప్పాలని చెప్పారంటే ఆయనకి ఆయనే రాకూడదు అనేటువంటి దానికి చూపిస్తున్నట్టుగా ఉంది. కానీ నిజంగా మీరు వచ్చారనుకోండి, ప్రధానమంత్రి గారి యొక్క ప్రోగ్రామ్కి మీరు వచ్చారు, మిమ్మల్ని అక్కడ లిస్టులో ఎక్కడా లేదు, బట్ మీరు కూడా ఒక సామాన్యుడు, ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలాగా మీరు అక్కడికి వచ్చి కూర్చుంటే మీకు తెలిసిపోయేది కదా నిజంగా మిమ్మల్ని ఏమైనా చేస్తున్నారా లేదా అని చెప్పారని. ఇదంతా కూడా ఏంటంటే సార్, నేను ఇందాక మీకు చెప్పాను, ఒక్క వ్యక్తి మీద ఉన్నటువంటి పగ ద్వేషమో అసూయ తప్ప నాకు వేరే కనిపించక, ముఖ్యంగా మీరు రఘురామకృష్ణరాజు గారిని నేను మళ్ళీ చెప్తాను, ఆయన కోర్టుల చుట్టూనే తిరిగాడు, హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాడు, సెక్యూరిటీ తీసుకున్నాడు, ఇన్ని తీసుకున్న తర్వాత రైలు ఎక్కాడు, రైలు ఎక్కిన తర్వాత మధ్యలో దిగిపోయేసేసి అక్కడ నా వాళ్ళందరినీ కొడుతున్నారట, తింటున్నారట, లేకపోతే అక్కడ వాళ్ళందరినీ హింసిస్తున్నారట, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. సార్ ఇదంతా ఒక పొలిటికలైజ్. లేకపోయినట్టయితే నువ్వు వెళ్ళు, ఏం జరుగుతుంది అని చెప్పనంటే నువ్వు వెళ్ళు, వెళ్ళిన తర్వాత మీరందరు లేరా, మీ మీడియా లేదా, మీ ఆయనకు ఉంది కదా, ఆయన చెప్పాడు కదా నేను వెళ్తున్నాను, నోటికి వీటికి పెట్టుకుంటాను, నాకు మీడియా వెనకాల వస్తుంది, కొంతమంది అడ్వకేట్లను పెట్టుకున్నాను, వీళ్ళందరితోటి నేను వెళ్తున్నాను అని చెప్పాడు. ఒక స్పెషల్ భోగి వేసుకున్నాడు, ఒక 20 మందిని పెట్టుకున్నాడు, ఇంకెందుకు సార్ భయం?
అసలు ఇదేంటి సార్, భయం ఏంటి సార్, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడు సార్, ఆయన ఉంటాడో లేదో ఏమవుతాడో కూడా తెలియదు సార్ ఆ రోజున. అటువంటి పరిస్థితుల్లో నేను చెప్తున్నా మీకు, అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజల కోసం పోయాడా లేదా, ఆ పాదయాత్ర చేశాడా లేదా, లేకపోతే 2011 నుంచి 14 వరకు తిరిగి అట్లాగే ఉన్నాడా లేదా, ఇదేమిటి సార్ నాకు అర్థం కాదు. ఇప్పుడు నరేంద్ర మోడీ, ఆయన మీద కూడా కేసు ఉంది కదా, మొన్ననే కదా కొట్టేసింది ఆయన మీద, నరేంద్ర మోడీ గారి మీద. మరి ఇదేమి ఇదేంటి సార్, ఇక్కడ ఆయన తీసుకుని వచ్చి టీవీలో కూర్చోబెట్టేసేసి ఏమైపోతుంది, నన్ను ఇట్లా చేస్తామన్నారని చెప్పని చూపించటం, లేకపోతే ఆయన ప్రోటోకాల్ వెళ్ళాల్సింది సార్. ఆయన పేరు లేదు, కేంద్ర ప్రభుత్వం తీసేసిందా, రాష్ట్ర ప్రభుత్వం. రెండు పాయింట్లు మీరు తెలివిగా మిస్ చేస్తున్నారండి, ఒకటి ఏంటంటే రఘురామకృష్ణ రాజు పేరుని మామూలుగా రూల్ ప్రకారం అయితే కనుక పెట్టాలి, మీరు అంటున్నారు కేంద్రం అంటున్నారు, రాష్ట్ర ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుంటే ఎట్లాంటి దాంట్లో ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఆయన వస్తే ప్రాబ్లం అవుతుందని కానీ సీఎం గారికి ఇష్టం లేదని కానీ చెబితే వాళ్ళు తీసేస్తారు, అట్లాంటిది ఏదన్నా జరిగిందా, నెంబర్ వన్. ఇంకొక పాయింట్ ఏమంటున్నారంటే మీరు వ్యక్తిగత ఒక మనిషిని టార్గెట్ చేసి అంటున్నారు, నిజమే, మీరు కూడా అంతే కదా, మీ వ్యవస్థలన్నీ కలిసి ఒక్క మనిషి అయినటువంటి రఘురామకృష్ణరాజునే టార్గెట్ చేస్తున్నాయిగా, మరి అది తప్పు అవుతుందిగా సార్. మొదట ప్రశ్న మీరు ఏమంటున్నారంటే మేమేదో ఆయన్ని ఇది చేస్తున్నామో లేకపోతే మేము చెబితే ఆయన పేరు అని సార్. మరి సెంట్రల్ ఇంటెలిజెన్స్ సార్, ఎస్పీజీ ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళు అసలు ఇక్కడ జరుగుతుంది ఏంటో తెలుసుకుంటారు, ఎవరెవరు డాష్ మీద కూర్చోబోతున్నారో అడుగుతారు, వాళ్ళ యొక్క ఇదంతా తీసుకుంటారు సార్. అంతేకాని ఇక్కడ మేము తీసే ఈ నుంచు లేకపోతే ఈయన పిలిపించేసే అని చెప్పండి, అవన్నీ మేము జరిగేటువంటిది కాదు. సెంట్రల్ గవర్నమెంట్, మోడీ గారు వస్తున్నారు ఇక్కడ, మోడీ గారు వస్తున్నప్పుడు డాష్ మీద ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా సెంట్రల్ వాళ్ళే ఎక్కువ ఇది తీసుకుంటారు, అందులో అనుమానం ఏం లేదు. ఇందాక ఇందాక మన ఇదేదో చెప్పినట్టుగా ఇవాళ రోజులు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసేసి పర్వాలేదు వీళ్ళందరినీ ఎక్కించండి, ఇదిగో ఇతను ఉన్నాడు ఇతను ఎక్కించండి అని చెప్పారంటే వాళ్ళు ఊరుకోరు సార్. దయచేసి అది మనం ఇవాళ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా రఘురామకృష్ణ రాజు గారి మీద వాళ్ళు, ఆయన చెప్తున్నాడు కదా హోమ్ మినిస్ట్రీ వాళ్ళు నాకు ఇచ్చారన్నాడు, న్యాయస్థానానికి వెళ్తే వాళ్ళు కూడా ఇచ్చారు, ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా ఆయన నా పేరు లేదు లేకపోతే నన్ను తీసేశారని చెప్పని అనుకుంటున్నాను, ఎవరన్నా చెప్పారా, ఇప్పుడు ఎవరో చెప్పారు, పోలీస్ అధికారి చెప్పారు, ఇట్లాంటివి కాదు సార్. సాయి గారు మళ్ళా చెప్తున్నా, ఎస్పీజీ వాళ్ళు డెఫినెట్ గా ప్రధానమంత్రి డయాస్ మీద ఎవరెవరు కూర్చుంటారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఆ చుట్టుపక్కల మొత్తం కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, అది మనందరికీ తెలియదే కాదు. ఇటువంటి పరిస్థితులలో మనం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద వేసేయటం మాకు ఇష్టం లేదు కాబట్టి రఘురామకృష్ణ రాజు గారు అనేటువంటి కరెక్ట్. రెండోది, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అని చెప్పనంటున్నారు. అసలు నాకు ఒకటి చెప్పండి, రఘురామకృష్ణ రాజు గారిని టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వాన్ని రఘురామకృష్ణ రాజు గారు చేస్తున్నాడు. ఇవాటి రోజున రాజద్రోహం కేసు 125 పెట్టింది ఎందుకు, ఇదే కదా ఆయన చేస్తుంది, కూర్చుని పార్టీలోంచి వెళ్ళిపోవడం, పార్టీలోనే కూర్చుంటాడు, ఆ యొక్క ఛానల్స్ లో కూర్చుంటాడు, ఆ దుష్ట చతుష్టయంతో మాట్లాడుకుంటాడు, ఆయన యొక్క వాట్సాప్ కాల్స్ కొన్నిటన్నీ కూడా బయటకు వచ్చినాయి, వీటన్నిటితోటి కూడా కూర్చుని ఈ రోజుకు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడుకుంటా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని పర్సనల్ గా ఇది చేసుకుంటా ఆయన పోతుంటే ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాడా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఈయన టార్గెట్ చేస్తుందా. ఇంకొకటి అడుగుతున్నాను సార్, నిన్న ఆయన విషయంలో మాత్రం న్యాయస్థానాలు, కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ ఎవ్వరు ఆయన గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు చక్కగా ట్రైన్లో ఎక్కాడు, మంచి ఫస్ట్ క్లాస్ భోగి వేసుకున్నాడు, ఏసీ భోగి వేసుకున్నాడు, రావాల్సింది, వచ్చిన తర్వాత ఎస్ నాకు దొరకలేదు అని చెప్పాల్సింది, లేకపోతే ఆయన వచ్చి ప్రజల్లో కూర్చోవాల్సింది, నిజంగా పార్లమెంట్ మెంబర్ అయితే అవన్నీ చేస్తాడు సార్. ఆయన ఆ పక్కన జరిగినటువంటి దుష్ట చతుష్టయానికి తోడ్పడతా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేస్తున్నాడు, కానీ ఆయన టార్గెట్ చేయాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా లేదు అనేటువంటిది నేను చెప్తున్నాను సార్. రైట్. పూడి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. తిరుపతిరావు గారు, ఈ తాజా ప్రధాని పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలు, నల్ల బెలూన్ల వ్యవహారం, అలాగే రఘురామకృష్ణరాజు వ్యవహారం, ప్రోటోకాల్ వివాదం, దీని మీద భారతీయ జనతా పార్టీ ఏమంటుంది? అందరికీ నమస్కారం సాయి గారు. ఏదైతే ప్రీతమ ప్రధానమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకి ప్రత్యేకించి అది అఫీషియల్ ప్రోగ్రామ్, అటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వము సంయుక్తంగా నిర్వహించినటువంటి ఏదైతే ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా మన తెలుగువారి కీర్తి ప్రతీక అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి సందర్భంగా భీమవరంలో వారి తాలూకా విగ్రహావిష్కరణ ఆ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి వారు రావడం జరిగింది. నేను ఎందుకు ఈ విషయాన్ని ముందుగా తెలియజేస్తున్నాను అనేసి అంటే
ఇది ప్రత్యేకించి రాజకీయ పరమైనటువంటి కోణంలో చూడాల్సినటువంటి కార్యక్రమం కాదు అని చెప్పడం నా ఉద్దేశం. అదే సందర్భంలో ఏదైతే రఘురామకృష్ణరాజు గారి వ్యవహారము, ఆయన స్థానిక పార్లమెంట్ సభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులకి సంబంధించి ఆ ప్రోటోకాల్ అవ్వచ్చు, లేకపోతే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఆలోచన మేరకు, రాష్ట్ర ప్రభుత్వం తాలూకా విధి విధానాల మేరకు వెళ్తున్నారు. అయితే ఆయన ఇక్కడ మా పార్టీ పార్లమెంట్ సభ్యులు కాదు, వైసీపీ నుండి గెలిచినటువంటి సభ్యులే, నేటికి కూడా వైసీపీ సభ్యులుగానే పార్లమెంట్ లో కొనసాగుతున్నారు. ఆయన్ని అనర్హత వేటు వేయటం విషయంలో కూడా వైసీపీ పార్టీ తాలూకా వైఫల్యమా, లేకపోతే చేతకాంతనమా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది మరొకసారి అది వాళ్ళకి సంబంధించిందే కానీ మాకైతే సంబంధించింది కాదు. వారు వచ్చుంటే బాగుంటుంది స్థానిక పార్లమెంట్ సభ్యునిగా, అది వేరే విషయం. రాలేకపోయారు, కారణాలు ఏంటనే దాని మీద అయితే మాకు పెద్దగా ఆలోచన లేదు. రెండో విషయం అండి, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి కార్యక్రమానికి వస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో అసలు ఉనికే కోల్పోయినటువంటి ఒక పార్టీ, జాతీయ స్థాయిలో 65 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి ఎంతో మంది ప్రధానమంత్రులు ఇచ్చామని చెప్పుకుంటున్నటువంటి పార్టీ ఒక ప్రధానమంత్రి పర్యటనలో నల్ల బెలూన్లు ఏదైతే ఎగరేయటం, అది కూడా ప్రమాదకర స్థాయిలో. ఏదైతే అంత పటిష్టమైనటువంటి సెక్యూరిటీ అవసరమైనటువంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఆ వీడియోలు చూసేటప్పుడు మనం ఒకసారి గమనించవచ్చు, హెలికాప్టర్లతో పాటు సమానంగా వాళ్ళు ఎగరేశారు. సరే, నిరసనలు తెలియచేయటం, దానికి ఎన్నో మార్గాలు ఉండటం, ఆ మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకోవటం రాజకీయ పార్టీగా వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. మేము కాదనట్లేదు, నిరసనలు తెలియచేయడానికి ఎన్నైనా మార్గాలు ఉంటాయి. సరే, పార్టీ రాష్ట్రంలో వాళ్ళకి ఎంత ఆదరణ ఉంది, ఆదరణ పోయిందా ఉన్నదా అనేది కూడా అక్కడ సెకండరీ ఇష్యూ. రాజకీయ పార్టీగా మేము కూడా నిరసన కార్యక్రమాలు చేస్తాము, కానీ ఒక ప్రధానమంత్రి భద్రతకు సంబంధించినటువంటి అంశంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయము, వారు చేసినటువంటి కార్యకలాపాలు అవి ఎంతవరకు ప్రజామోదం పొందుతాయి, అది దాని విషయంలో వాళ్ళ చర్యలు తీసుకునేది, చర్యలు తీసుకోకపోవడం అనేది సెకండరీ పాయింట్. చట్టం తన పని తాను తీసుకెళ్తుంది, ఏదన్నా ఉన్నట్టయితే మా ప్రభుత్వం కూడా దాన్ని ఏమి పెద్దగా సీరియస్ గా తీసుకొని, మేము కూడా ఏదో పెద్ద సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మాకేం అవసరం లేదు. ఎందుకనేసంటే ఇలాంటి మనం ఒకసారి తెలుగులో చాలా సామెతలు ఉన్నాయన్నమాట, ఇటువంటి ఎలా ఉంటాయంటే దుందుడుకు చర్యలు లేదనేసంటే చిన్నపిల్ల చేష్టలుగానే ఉంటాయి తప్పిస్తే, వీటి వలన వాళ్ళకేదో మైలేజ్ వస్తుందని చెప్పి కానీ, లేకపోయినట్టయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తాలూకా కీర్తి ప్రతిష్టలకు వచ్చినటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు, కానీ దీన్ని తీవ్రంగా పరిగణించాల్సినటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఇవాళ తీవ్రంగా పరిగణిస్తున్నారు సాయి గారు. ఎందుకనిస్తే మేము మనం భారతీయ జనతా పార్టీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించినటువంటి భీమవరం నిన్న సభ సక్సెస్ అయితేనేమి, దాదాపు సభా ప్రాంగణం ఉదయం 8:30 గంటలకే పూర్తిగా నిండిపోయి మేము కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. చిన్న చిన్న వర్షం ఇబ్బందులు, బురద ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా మధ్యాహ్నం 2:30 వరకు కూడా రివర్స్ లో స్టార్ట్ అయినప్పటికి కూడా ప్రజానీకం సభా ప్రాంగణానికి తండోపతండాలుగా వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. చూడండి, అంటే ఇంత చక్కగా ఒక కార్యక్రమం, ఒక మహానుభావుని స్మృతిస్తూ ఆయన కోసం చేసినటువంటి ఒక కార్యక్రమం ఇంత సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఒక ఫెయిల్యూర్ పార్టీగా ముద్రపడినటువంటి, ఈ రాష్ట్రంలో ఉనికి కోల్పోయినటువంటి, స్వయంకృత అపరాధాల వలన కూడా ఉనికి కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇటువంటి చర్య తీసుకుందో దాన్ని తీవ్రంగా మేము గర్హించడం కాదు, ప్రజానీకం గర్హిస్తుంది. తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ పూర్తిగా ప్రమాణాలని విధానాలని ప్రభుత్వం వదిలేసిందా? ప్రోటోకాల్ ప్రకారం అయితే ఓ పక్కన అచ్చెన్నాయుడు గారిని పిలిచినట్టు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలిచినట్టు, వాళ్ళ పార్టీ నుండి రిప్రజెంటేషన్ వచ్చిన వాళ్ళది. ఆ తర్వాత అక్కడ పేరు లేకుండా ఉంది, అట్లాగే నరసాపురం ఎంపీ పేరు లేకుండా పోయింది. ఇక్కడ మీరు అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అంటుంది ఇది ఎస్పీజీదండి, కేంద్ర ప్రభుత్వమే ఆ ప్రోటోకాల్ అంతా చూసిందంటున్నారు. అంటే
కిషన్ రెడ్డి గారే స్వయంగా ఫోన్ చేసింది చిరంజీవి గారికి. మరి ఓవరాల్గా కిషన్ రెడ్డి గారు మీ పార్టీ జాతీయ స్థాయి ప్రభుత్వమే చేసినప్పుడు ఇలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘనలు ముఖ్యమంత్రిని సంతృప్తి పరచడానికి లేదా ఆయన ఆహాన్ని సంతృప్తి పరచడానికి జరిపినటువంటి నాటకం కాదంటారా? ఖచ్చితంగా కాదు సాయి గారు. ఎందుకనేసంటే మీరు చెప్పినటువంటి అంశం ఎస్పీజీ పరిధిలో ప్రధాని రక్షణ తాలూకా వ్యవహారం అంతా ఉంటుంది, కానీ సహకరించాల్సింది రాష్ట్ర ఏ రాష్ట్రంలో ఎందుకు డిసైడ్ చేస్తారండి రాష్ట్రంలో? అంటే నేను ఉదాహరణ చెప్తాను సాయి గారు, ప్రోటోకాల్ అనేటువంటిది ఎవరైతే ప్రోగ్రామ్ ఇన్వైట్ చేస్తారో వాళ్ళు డిసైడ్ చేస్తారు, దానికి వాళ్ళకి భద్రత కల్పించే బాధ్యత ఎస్పీజీ చూసుకుంటుంది, దాన్ని దీన్ని కలగాపలగం చేసేస్తున్నాం మనం. ఎస్పీజీ అందరికి భద్రత కల్పించే బాధ్యత చూడదు కదా సాయి గారు, ఎస్పీజీ ఆ ఎస్పీజీ భద్రతలో ఉన్న వాళ్ళకే చూస్తారు. అవునండి, స్టేజీ మీదకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ప్రాబ్లం లేకుండా చూసుకోవడం ఎస్పీజీ పని, అంతేగాని వాళ్ళు ప్రోటోకాల్ తయారు చేయరు కదా. గెస్ట్ ఎవరు వస్తారో ఎస్పీజీ డిసైడ్ చేస్తుందా? గెస్ట్ ఎవరు రావాలో సాంస్కృతిక శాఖ డిసైడ్ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని. ఆ లిస్ట్ లో ఈ పేర్లు లేవు అంటే ఇది మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కావాలని జగన్ ని సంతృప్తి పరచడం కోసం పద్ధతులు సంప్రదాయాలు వదిలేసినట్టు కాదా సాయి గారు? నేను ఇక్కడ చెప్పేది ఎస్పీజీ ఓకే, ఎస్పీజీ వరకు లేకపోయినట్టయితే కిషన్ రెడ్డి గారు ఫోన్ చేశారు కదా, అచ్చెన్నాయుడు గారికి కూడా ఫోన్ చేశారు కదా, అచ్చెన్నాయుడు గారికి క్షమాపణ కూడా చెప్పారు. మీరు గమనించండి, సభా కార్యక్రమం అయిపోయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అచ్చెన్నాయుడు గారి ఈ కార్యక్రమంలో పాల్గొలేకపోయారని చెప్పి బేషరతుగా ఆయన మాట్లాడటం జరిగింది. కాబట్టి అంటే అదే విధంగా అక్కడికి రాలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనేసి అంటే నేనే చెప్పాను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ సభా ప్రాంగణం తాలూకు పరిస్థితుల నేపథ్యంలో కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, మేము కాదనట్లా. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేసింది, దా రాష్ట్ర ప్రభుత్వం మెప్పు కోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కేంద్ర భారతీయ జనతా పార్టీ ఏదో చేసింది అనేది మాత్రం అసంబద్ధం, కాకతాళీయంగా జరిగింది. మేమైతే ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడ జరగలేదు, అది పార్టీకి పిలిపించాం. ఇప్పుడు ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు రాలేదనేసి అంటే మా మిత్రపక్షం బాగా కవర్ చేస్తున్నారు, చూద్దాం. కవర్ చేసుకునేది ఏం లేదు సాయి గారు, అక్కడ వాస్తవాలు మీకు వివరించారు. శాంతి ప్రసాద్ గారు ప్రోటోకాల్ గురించి ఏమంటారు? ప్రోటోకాల్ విషయం వస్తే నాకు చాలా సీరియస్ అబ్జెక్షన్స్, చాలా సీరియస్ అభ్యంతరాలు చాలా ఉన్నాయి. నా ముందు మాట్లాడిన ఇతర వ్యక్తులు కూడా కొన్ని విషయాలు ఆస్వాదిస్తూ మాట్లాడడం అనుకుంది. ప్రోటోకాల్ అనేది చాలా చాలా సీరియస్ బ్రీచ్, అది గన వైలేట్ చేస్తే అధికారులు పీకలు కూడా తెగదు ఉద్యోగపరంగా. అటువంటి సీరియస్ అంశాన్ని చాలా లైట్గా పక్కకు తోసేయటం, మా సోదరుడు సుందరరామశరం సెంటర్ది అంటాం, మా పూడి తిరుపతి, నేను జనరల్గా ఆయన మాట్లాడే విషయాలను ఎప్పుడు విభేదిస్తాను, కానీ ఇవాళ మట్టి ఖచ్చితంగా విభేదిస్తాను. అది స్టేట్ పరంగా వాళ్ళు ఒక లిస్టు తయారు చేసిస్తే సెంటర్ దాన్ని అప్రూవ్ చేస్తారు, ఎస్పీజీ కూడా అప్రూవల్ ఇవ్వాలి. డయాస్ మీద ఎవరెవరు ఉండాలా, ఏ వ్యక్తులు ఉండాలా, ఎవరెవరు ఎంత దూరంలో ఏ స్థానంలో ఉండాలని. ప్రైమ్ మినిస్టర్ ఉన్న యొక్క డయాస్ మీద జనాలను విపరీతంగా తీసుకోవడం అనేది జరగదు. లిమిటెడ్ వ్యక్తులు అంటారు, ఒక్క వ్యక్తి కూడా అన్వాంటెడ్ వ్యక్తి దాని మీద ఎక్కడానికి వీల్లేదు. ఒకవేళ అప్పటికప్పుడు ఏదైనా ఎక్కాలి అనుకుంటే అక్కడ సెక్యూరిటీ పర్మిషన్ తీసుకుంటే తప్ప డయాస్ మీద ఎక్కే అవకాశాలే లేవు. మనం దీన్ని స్పష్టంగా గమనించిన తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వాన కమిటీలో సభ్యుడు, ఆయన ఈ యొక్క విగ్రహావిష్కరణ సందర్భంగా అందరినీ ఏది రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖులని పిలుచుకుంటూ వస్తున్నాడు స్వయంగా. కేంద్ర ప్రభుత్వం తరపున ఆ విగ్రహ ప్రతిష్ఠ కమిటీ ఆహ్వాన కమిటీ అనేది వేరుగా ఉంటుంది, కానీ ఈయన కేంద్ర ప్రభుత్వం తరపున అనేది మనం మర్చిపోతే మనం ఈ డిస్కషన్ గాడి తప్పించాలి. ఆయన స్వయంగా లేఖలు రాస్తున్నాడు, ఆయన స్వయంగా ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. అదే పద్ధతిలో అటు చిరంజీవి గారికి వెళ్ళినా, ఇటు జనసేనానికి వచ్చినా, ఇటు చంద్రబాబు నాయుడు పార్టీకి వచ్చినా, లేదు ఇతరత్ర వ్యక్తులకు వచ్చినా, అది ఒక అధికార పూర్వకమైన చర్య. ఆ అధికార పూర్వకమైన చర్యని ఎవరైనా సరే వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థాలతో దెబ్బతీస్తే ఖచ్చితంగా అది చర్చించాల్సిన అంశమే. మా సోదరుడు అన్నాడు ఒక వ్యక్తి మీద కక్ష అన్నాడు, ఒక వ్యక్తి మీద కక్ష కాదు, ఒక వ్యక్తికి ఉన్న కక్ష ఇక్కడ మనం మాట్లాడాల్సింది అది. ఒక వ్యక్తికి ఉన్న కక్ష ఈ రకంగా విలువలు దిగజార్చడం అనేది
చాలా అసంబద్ధం. ఎందుకంటే రఘురామరాజు రాకుండా ఎవరు చేశారో ఏం చేశారో అతను తన బోడతను చెప్పుకున్నాడు. అతను తన ప్రయత్నాలు చేస్తుంటే అతను సంబంధించిన వర్గం వ్యక్తులని అక్కడ బంధించారని, భీమవరంలో పోలీసులు బంధించారు, ఒక 50 కుటుంబాలను కూడా స్పష్టంగా చెప్తున్నాడు. కాదనే స్టేట్మెంట్ ఎంత మటుకు పోలీసుల దగ్గర నుంచి రాల. అసలు రెండోది, రఘురామ కృష్ణరాజు ఇంటి దగ్గర ఆంధ్రాకు చెందిన ఇంటెలిజెన్స్ వ్యక్తి ఉండాల్సిన అవసరం ఏంటి? అతను ఇప్పుడు పోలీసులు, నేను సాక్షి పేపర్లు తీసాను, మిగతా పేపర్లు అయితే మా సుందరరామ శర్మ డిజోన్ చేసుకుంటాడు. సాక్షి పేపర్లు వచ్చింది, అతను ఇంటెలిజెన్స్ వర్గానికి చెందిన వ్యక్తి, అతన్ని కొల్లబొట్టి చేశారని చెప్పేసి. అసలు అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? తను ఆ ఇంటెలిజెన్స్ వర్గం అయితే వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి తన ఐడెంటిటీ ఎందుకు చూపించలేదు? అంటే ఇంటెలిజెన్స్ దుర్వినియోగం చేస్తున్నట్టుగా అక్కడ స్పష్టమైన ఉదాహరణ కనబడుతుంది కదా. మరి సాక్షి పత్రం వచ్చింది అదే కథనాన్ని రేపు హైకోర్టులో రేపు రఘురామకృష్ణరాజు ప్రశ్నిస్తే మీరు అఫిడవిట్ రూపంలో వేస్తారా? సమాధానాలు ఉండవు. నేను ఇక్కడ ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నానండి, ప్రోటోకాల్ బ్రీచ్, సెక్యూరిటీ బ్రీచ్ ఎంత బలమైనదో, దాని ఎంత ప్రశ్నార్థకమైందో, ప్రోటోకాల్ బ్రీచ్ కూడా అంతే ప్రశ్నార్థకమైంది. ఇది వ్యక్తులకు సంబంధించిన, గౌరవాలకు సంబంధించింది కాదు, ఆ వ్యవస్థలో ఆయా సమయంలో ఆ స్థానాలకు కూర్చున్న ఆ స్థానాలకు ఇచ్చే గౌరవం. మనం ఒక విషయం గమనిస్తే గతంలో అమరావతి ప్రారంభోత్సవం సమయంలో ఆ యొక్క గ్రామానికి చెందిన సర్పంచ్ని కూడా పిలిచాం. ఆ గ్రామ సర్పంచ్ వాస్తవానికి అక్కడ లీడ్ చేయాలి సభకి, అంత ప్రాధాన్యత ఉంటుంది. అట్లాగే భీమవరం అది నగరం కాబట్టి ఆ నగర మున్సిపల్ కమిషనర్ కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఒక ఎంపీ పేరుని ఆ రకంగా డిజైన్ చేసుకుంటే అది వైసీపీ, అవునండి, వైసీపీలో జరుగుతున్న రాజకీయ రోజుగా మనం తీసేయవచ్చు, కానీ ఆ రాజకీయ రోజు గురించి మాట్లాడుకుంటే మాట్లాడకూడదు. కానీ వ్యక్తులు, విధానాలు, ప్రోటోకాల్స్గా మాట్లాడాల్సిస్తే ఖచ్చితంగా ఇది ఒక వ్యక్తికి ఉన్న ద్వేషం వ్యవస్థల మీద రిఫ్లెక్ట్ చేయడం చాలా దారుణమైన విషయం. ఇది మటుకు క్షమించరాంది. ఈ విషయంలో మటుకు ఖచ్చితంగా ప్రూఫ్ జరగాలి, ఎవరైతే దానికి రెస్పాన్సిబుల్, ఎందుకంటే వాళ్ళ పేర్లు మొదట ఉన్నాయి కలెక్టర్ గారి దగ్గర లిస్ట్ లో, రిలీజ్ చేసిన లిస్ట్ లో ఉన్నాయి వాళ్ళ పేర్లు. తర్వాత ఎందుకు మాయమైనవి, ఎవరు మాయం చేశారు, ఎవరు ఒత్తిడి వల్ల మాయం చేశారు, ఇవన్నీ రావాల్సిందే. దీనికి బాధ్యులు కూడా గుర్తు. చిన్న ఉదాహరణ చెప్తాను, కృష్ణాంజనేయులు గారు సాయి గారు, కృష్ణప్రసాద్ గారికి అదే విధంగా గతంలో పంజాబ్ విషయంలో జరిగితే. ఒక్క నిమిషం కృష్ణాంజనేయులు గారు, ఒక్క సెకండ్ చెప్పండి సాయి గారు చెప్పండి. ఒక కృష్ణాంజనేయ గారు జీవించు, రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ, కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ వేసుకుంటూ సుప్రీంకోర్టు చేస్తే రెండు కమిటీ రిపోర్ట్లు రద్దు చేసి ఈ రెండు ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఒక ఇంపాస్టెడ్ కమిటీని ఏర్పాటు చేయమని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇప్పుడు కూడా అటువంటి విధానమే జరగాల. అప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ వేయడానికి ఉండదు. ఆ ఉమ్మడి కమిటీ అనేది ఇప్పుడు ఈ ప్రోటోకాల్ బ్రిచ్, ఈ యొక్క సెక్యూరిటీ బ్రిచ్ ఇచ్చేయాలి. రైట్, కృష్ణాంజనేయులు గారు. సాయి గారు, సాయి గారు నిన్న ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ప్రోటోకాల్ వివాదం, ప్రోటోకాల్ కు సంబంధించినటువంటి విషయంలో సాయి గారు, ఇది కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి గారు వచ్చారు, ఆయన ప్రధానమంత్రి గారు వస్తున్నటువంటి సభ కాబట్టి కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది సభని. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని నిర్వహించింది. వాస్తవంగా ఇది ఒక ప్రైవేట్ ప్రోగ్రాము సాయి గారు, క్షత్రియ సేవా సమితి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహము, వాళ్లే ప్రోగ్రామ్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు, వాళ్లే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఒక రోజు ముందు రాష్ట్ర ప్రభుత్వము ఆ మొత్తం ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా టేక్ ఓవర్ చేసి వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్లే అందరినీ ఆహ్వానించడం కానీ అన్ని చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కల్చరల్, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అందరికీ కూడా ఇన్విటేషన్ పంపించినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఎవరినైతే పిలవాలి అనుకుంటుందో, ఎవరినైతే పిలవద్దు అనుకుంటుందో, అందుకు అనుగుణంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వము అంగీకారం తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసి ఈ మొత్తం వ్యవహారాన్ని, ప్రోటోకాల్ మొత్తం వ్యవహారాన్ని మొత్తాన్ని రాజకీయ సభగా మార్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మీరు ఆ సభా వేదిక మీద ఉండేటువంటి వాళ్ళని మీరు గిన గమనిస్తే ఎవరు ఉన్నారు సభా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, అందరూ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అంశం. ఒకవేళ నేను సోమ్ వీర్రాజు గారు ఏ అర్హతతో ఆ వేదిక మీద ఉన్నారు అనేటువంటిది
ఒక నేను ఒక పాయింట్ రైట్ చేస్తున్నా. ఎందుకు సోమవీర రాజు గారు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఒకవేళ ఆజాదీ కా అమృత మహోత్సవం స్వతంత్ర మనం 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి పార్టీలోనే కూడా పిలిచామని అన్నారనుకోండి, మరి అదే మరి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పార్టీలు, అదే విధంగా జాతీయ పార్టీలు, కాంగ్రెస్ కానివ్వండి లేకపోతే కమ్యూనిస్టులు కానివ్వండి, ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశము, జనసేన, వీళ్ళందరినీ ఎందుకు పిలవలేదు, వాళ్ళని ఎందుకు వేదిక మీదకి పిలవలేదు? ఇది ఇది ఖచ్చితంగా తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి చిరంజీవి గారిని పిలుచుకున్నారు. చిరంజీవి గారిని పిలవటానికి ఎవరికి అభ్యంతరం ఏం లేదండి. ఆయన మాజీ టూరిజం మినిస్టర్ అనుకోవచ్చు, ఇప్పుడు సినిమా యాక్టర్ అనుకోవచ్చు అండి. మరి ఆయన పిలిచినప్పుడు ఇంకా అలాంటి ప్రముఖుల్ని మిగతా వాళ్ళు ఎవరిని పిలవలేదు. ఇక్కడేంటి, చిరంజీవి గారి యొక్క ఇమేజ్ అది రాజకీయంగా వాడుకోవాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాపత్రయం. ఇది ఒక అది స్పష్టంగా మరి రాజకీయ పరమైనటువంటి అంశంగా ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ మరి రాజకీయ అంశాలు కోసమే పిలిచారని అనుకుంటా. క్రౌడ్ పుల్లర్ కదా, ఆయన వస్తే జనాలు వస్తారని కూడా అయ్యి ఉండొచ్చు. అదొకటి ఉంది. రెండోది సాయి గారు క్రౌడ్ పుల్లింగ్ ఒకటైతే ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసాపురంలో గినా మధ్యంతర ఎన్నికలు కానీ ఏదో అక్కడ ఉప ఎన్నిక జరిగితే ఈ రఘురామకృష్ణరాజు అనే అతను గిన రాజీనామా చేస్తే ఉప ఎన్నిక జరిగితే అక్కడ వైసీపీ తరఫున చిరంజీవి గారిని పెట్టాలని అనుకున్నారండి. చిరంజీవి గారి ఇమేజ్ అనేటువంటిది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాల్లో ఉంది. అలా ప్రచారం జరిగింది, దాంట్లో చర్చలు కూడా అలాంటి ఏమండి పిలిచి చిరంజీవి గారిని పిలిచి ఇంట్లో భోజనాలు పెట్టి అవన్నీ చేసినటువంటి పరిస్థితులు కేవలం సినిమా సమస్య మీదే జరగలేదు సాయి గారు. అది ఖచ్చితంగా పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయి. ఈ రోజున రాష్ట్రంలో జనసేనకు సంబంధించినటువంటి విషయంలో నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేసేటువంటి విషయంలో ఈ రోజున చిరంజీవి గారిని హైలైట్ చేసుకోవాలనేటువంటి విధంగా చేశారు. అందుకని ఈ రోజు ఒక అధికారికమైనటువంటి కార్యక్రమాన్ని రాజకీయంగా ఈ రోజున తను మలుచుకునేటువంటి ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని నేను అంటున్నాను. ఇది ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి లబ్ధి కోసము ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని ఈ విధమైనటువంటి ఒక ప్రోటోకాల్కు విరుద్ధంగా చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. నేను సాయి గారి ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకోసం అంటే ఈ ప్రోటోకాల్ వివాదం కన్నా కూడా ఇది ఒక అంశం మీరు చర్చపెట్టింది దీని మీద కాబట్టి ఇదే ప్రధానమైనటువంటి అంశం కాదనట్లేదు. కానీ ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చారండి. బహుశా మళ్ళీ ఇంకొకసారి ఈ 2 ఏళ్లలో వస్తారో రారో కూడా నమ్మకం లేదు. ప్రధానమంత్రి హోదాలో మళ్ళీ 2024 ఎన్నికల తర్వాత 2024 ఎన్నికలప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఒక భిన్నమైనటువంటి పరిస్థితులు, మిగతా రాష్ట్రానికి లేని రాష్ట్రాలకు లేనటువంటి ఇబ్బందులు, అయ్యే మన విభజన చట్టం ద్వారాగా మనకి రావాల్సినటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. ఈ అన్ని అంశాల మీద ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ సభలో అని 5.5 కోట్ల మంది ప్రజలు ఎదురు చూశారు సాయి గారు. ఎందుకోసం ఎదురు చూశారంటే 3 నెలల క్రితమే ఇదే ప్రధానమంత్రి గారు మన పార్లమెంట్ లో స్వయంగా ఆయన మాట్లాడారండి, కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ విభజించింది, మేము ఆ భారతీయ జనతా పార్టీ విభజించినటువంటి రాష్ట్రాల్లో ఒక సమస్య కూడా లేదు, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా విభజించింది కాబట్టి 8 ఏళ్ల నుంచి అక్కడ సమస్యలు కొనసాగుతున్నాయి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారండి పార్లమెంట్ లో. అంటే ఈ సమస్యలో కొనసాగుతున్నటువంటి విషయం నరేంద్ర మోడీ గారికి తెలుసు. ఈ సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వీటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ముందు. కీలకమైనటువంటి అంశాలు మీరు ప్రత్యేక అంశాన్ని దాని మీద వాళ్ళు ఏదో ప్రకటన చేస్తారా లేదా అనేటువంటి అంశాన్ని పెడితే ఈ రోజున పోలవరం అనేటువంటిది ఎంత కీలకమైనటువంటిది సాయి గారు. పోలవరం పూర్తవాలి అని అంటే కేంద్రం నుంచి పునరావాస ప్యాకేజీకి సంబంధించినది ఇందాక మీరే చెప్పారు. అక్కడ కార్యక్రమం వచ్చేటప్పటికి అల్లూరి సీతారామరాజు దాంట్లో నుంచి వేరే వైపు తీసుకువెళ్తే గనక మన ఎజెండాలు అవుతాయి. అంత మించి దయచేసి ఒకటే పాయింట్ నేను దయచేసి ఒకటే మాట్లాడి ఒక మాటతో నేను ఎందుకుస్తాను ఏంటంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరణకు వచ్చారండి. ఎవరు తల్లిదండ్రులు ఆయన కీర్తించారు. 2 రాజకీయ పరమైనటువంటి అంశాల మీద గిరిజనకు సంబంధించినటువంటి అంశాలు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడారు. ఈ 2 తప్ప ఈ రోజున ఆజాదీ కా అమృత మహోత్సవం అని అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి భాగం అంతర్భాగమా కాదా?
ఈ రోజున కీలకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారిని గురించి అలాంటి ఎక్స్పెక్ట్ చేయటమైనటువంటిది తప్ప సాయి గారు మీరు చెప్పండి. నిన్న తమిళనాడులో ఒక స్టేట్మెంట్ వచ్చిందండి, ఆయన డి రాజా గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మీ ప్రధానమంత్రి గారు వస్తే 90% అలాగేదండి, 10% రచ్చ గురించి చెప్పచ్చు. రైట్ రైట్. ఇప్పుడు మన 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 ఆవేశాన్ని దాంట్లో ఆపుదాము. ఒక్కటి ఇప్పుడు ప్రధానమంత్రి మన మాట ఏం వినరు కానీ ఇక్కడ పాయింట్ దాంట్లో ఏంటనేది చూద్దాము. ఫస్ట్ మనం ఈ టాపిక్ కన్ఫైన్ అవుదాం. మన మన ఉద్వేగాన్ని అనేటువంటిది వేరే ఇష్యూలో చూపెడదాం ఖచ్చితంగా. రైట్ రైట్. ఉద్వేగం గురించి కాదు,